నాలుగో అధ్యాయము 6-7 జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బయేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బయేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదవు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఇంతటితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన జెకర్యా గ్రంథము చదువుబడినది. లేఖన భాగము చదివి వినిపించినటువంటి రెవరెండ్ అనిల్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవ వర్తమానమును, దేవుని యొక్క వాక్యమును మనం వినడానికి సమయము ఆసన్నమైంది. మరి దానికంటే ముందుగా, సభలు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నటివి. సభలను మనం పెడతా ఉన్నప్పుడు మన వంతుగా మనం అందరం కూడా సహకరించాలి. ఎవరి సామర్థ్యము చొప్పున వారు దీనికి సహకరిస్తే దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ యొక్క సమయంలో ఈ ప్రత్యేకమైన సభల కొరకై కానుకలను స్వీకరించడం జరుగుతూ ఉన్నది. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా
ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించినా చాలు నా గుండె గుడిలో, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో, అర్పించబడిన కానుకల నిమిత్తమై అటు రీతిగానే దైవ వర్తమానం కొరకై మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ దయరత్నం గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మరి ప్రార్థన అయిన తదుపరి మరి దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును అందించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి బ్రదర్ వి సురేష్ గారికి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రములు. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకును కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరుల గొప్ప తండ్రి, మా సృష్టికర్త అయిన దేవ, సర్వసృష్టికిని ఆధారభూతుడును అధిపతి అయిన పరలోకపు రాజా, మహోన్నతుడా మహాగణుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మీ యొక్క అనాదికాల ప్రణాళికలో భాగంగా మరి ఈరోజు రేపు జరిగేటువంటి ఈ కూడికలను మీ చిత్త ప్రకారంగా ఏర్పాటు చేసి ఈ యొక్క సభల ద్వారా ప్రభా రక్షించబడినటువంటి మీ పిల్లలను బలపరచుట కొరకై, అలాగనే ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారు రక్షణ పొందులాగున మీ నామ మహిమార్థమై ఏర్పాటు చేసినటువంటి సభలలో మొదటి రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు మరి నడిపించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాసులు చెల్లించుకొనుచున్నాం. మరి సభల నిమిత్తమై మరి మీ పిల్లల ద్వారా మరి ఎత్తబడినటువంటి కానుకలు బట్టి వందనాలు ప్రభా. సహకరించినటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా మరి దూర ప్రాంతము నుండి మీ దైవ దాసులను మా మధ్యకు నడిపించినందుకై స్తోత్రాలు. మీ దాసుని మీ నోటి బోరగా వాడుకొని ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చినటువంటి వారితోనూ, అలాగనే మైక్ శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి వారితో మీరు ఏమి మాట్లాడినయి ఉన్నారో అట్టి మాటలను మీ దాసు నోట ఉంచండి.
వినేటువంటి వారికి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. మీ పక్షాన నిలబడిన మీ దాసులను బలపరిచి కావలసినటువంటి ఆత్మీయ సహాయాన్ని ఆత్మీయ నడిపింపును అనుగ్రహించి మమ్మల్ని అందరూ కూడా విశ్వాసంలో బలపరిచి మీ రాకడ కొరకై సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి రెవరెండ్ దయారత్నం గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తాను. మరొకసారి గమనించండి, వచ్చినటువంటి వారిలో సేవకులు పాస్టర్ గారులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కుడి వైపున ప్రత్యేకంగా మీకు స్థలాన్ని కేటాయించడం జరిగి ఉన్నది. కనుక పాస్టర్ గారులు వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడక్కడ కూర్చునకుండా దయతో కుడివైపున కూర్చుని వస్తుందిగా తెలియజేస్తా ఉన్నాను. అటు రీతిగానే దూరంగా చాలామంది యవనస్తులు నిలబడతా కనబడతా ఉన్నారు. నాకు బళ్ళ దగ్గర కుర్చీలు ఉన్నాయి, దయతో వచ్చి కూర్చోండి. శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం. దేవుడు తన దాసుని నిలవబెట్టి మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇది దేవుడు నిల్చున్నటువంటి స్థలము కనుక అల్లరి చిల్లరగా మనం ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా కూర్చుందాం. చక్కని వర్తమానమును మనం వినబోతా ఉన్నాం. కనుక నిశ్శబ్దంగా ఉందాం. ఎవరు కూడా వేరే వేరే వాటిపైన మీ మనసులను లగ్నం చేయకుండా దేవుని వాక్యం పైన మాత్రమే మీ యొక్క మనసులను లగ్నం చేయవలసిందిగా తెలియజేస్తూ మరి యొక్క సమయంలో మన మధ్యలోనికి దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును అందించడానికి సుదూర ప్రాంతం నుంచి మన మధ్యలోనికి వచ్చినటువంటి బ్రదర్ వి సురేష్ గారికి దైవ వర్తమానమును వాక్యం అందించడానికి అవకాశం కలిగజేస్తూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుని చున్నాను. అలానే వేదిక మీద ఉన్న దైవజనులకి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయనకు విలువనిచ్చి ఆయన మాటలకు విలువనిచ్చి మీ పనులన్నీ పక్కన పెట్టుకొని చివరికి మీ సీరియల్ కూడా మానకు నచ్చినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా జరిగింది. చక్కటి ఆరాధన, చక్కటి కీర్తనలు, మంచి వాతావరణం, ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకనంటే ఈ వాక్యం మన జీవితాన్ని మన కుటుంబాన్ని మార్చేది. కాబట్టి దీనికి కూడా కొద్ది నిమిషాలు మనం విలువనిస్తూ మన ఆత్మీయ జీవితాలకు, మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబాలకు ఈరోజు ఆయన ఏం మాట్లాడబోతున్నాడో శ్రద్ధగా విందాం. విందామా? వెరీ గుడ్. తల్లవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువ, ఈ రాత్రికాల సమయం ముందు నీ విలువైన మాటలు వినడానికి, పాడైపోయిన మా బ్రతుకులను కట్టుకోవడానికి, చీకటిలో కలిసిపోవడానికి సిద్ధముగా ఉన్న మా యవన జీవితాలను, మా కుటుంబాలను కట్టుకోవడానికి మీరే మాకు చక్కటి అవకాశాన్ని కలిగించారని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మర్యాదగానో క్రమంగానో జరిగించారు దేవా. ఇక మీ విలువైన మాటల ద్వారా మమ్మల్ని కట్టండి, మాతో మాట్లాడండి. స్థిరముగా ఎలా నిలబడాలో, అందరూ బ్రతికేటట్టుగా మేము బ్రతకగా, ఒక ప్రత్యేకమైన జీవితం మీ కొరకు ఎలా జీవించాలో ఆలోచన చేయించుండగా మీరే మాట్లాడి మా జీవితాల్లో ఉజ్జీవాన్ని రేపుతారని ఆశిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామంలో మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. నా మాట అందరికీ అర్థమవుతుంది కదా? సరే, బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు. ఇదే బైబిల్లో ఎందరో భక్తిహీనులు కూడా ఉన్నారు. ఇదే బైబిల్లో భక్తులు భక్తిహీనుల కన్నా సామాన్యంగా బ్రతికేసిన జనాంగం ఎక్కువ ఉంది. గుంపులు గుంపులు గుంపులుగా ఏమీ పట్టనట్టు బ్రతికేసిన వారు ఎక్కువ.
నిజాయితీగా నీతి కలిగి దేవుడన్న బ్రతుకును ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా బ్రతికిన వారు తక్కువ. అయితే ఇంతమంది భక్తుల జీవితాన్ని మనం ఆలోచించడానికి సమయం లేదు, కానీ ఈరోజు 2K అవుట్లైన్స్ ఒక ఇద్దరు భక్తుల కోసం మనం ఆలోచన చేద్దాం. అందరూ ఒకరు మనకు తెలుసు, రెండో వ్యక్తి కూడా తెలుసు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మొదటిగా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి అయినా ఆయన కొరకు ఎన్నోసార్లు వింటుంటాం, ఆయన కొరకు ఈ బైబిల్ పట్టుకున్న ఎవరైనా సరే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, ఆయన అలాంటి వాడు. అయితే ఆయన జీవితం అంతా మనకు తెలిసినప్పటికీ తెలియని సంగతులు చాలా ఉంటాయి. ఈ బైబిల్ ఎన్నిసార్లు చదివినా క్రొత్తగానే అనిపిస్తుంటుంది. ఒకే సందర్భాన్ని మీరు 10 సార్లు చదవండి, 10 సార్లు దేవుడు మీతో క్రొత్తగా మాట్లాడుతుంటాడు ఆయన. అయితే అలాంటి ఒకరి జీవితం ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆయన జీవితంలో జరిగిన ఒక సందర్భం, ఎందుకు ఈ సందర్భం మనకు అవసరం అని అంటే, ఆయన జీవితం లేదా ఆయన బ్రతుకు విధానంతో ఒక్కసారి మన బ్రతుకు విధానాన్ని కంపేర్ చేసుకోవడానికి ఈరోజు అవసరం. వెళ్దాం ఒకసారి సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి ఆగుదాం. నేను చదువుతాను చూడండి, అందరూ తీశారు కదా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి, ఎవరతను, ఎవరు ఇలాంటి మనకు తెలియదు. కానీ ఇంకో ప్రశ్న అడుగుతాను చూడండి, బైబిల్లో ఉన్న భక్తుల గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ మన మధ్య బ్రతుకుతున్న భక్తుల గురించి బాగా తెలుస్తుంది. ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పండి, త్వరగా అవగొట్టేస్తాను, మీరు ఇబ్బంది పడకండి. ఒక తల్లికి 2 ఆడకూతుర్లు పుట్టారట, 2 ఆడోళ్ళే. అయితే ఎవరికో 2 ఆడపిల్లలు పుడితే ఆ 2 ఆడపిల్లల కోసం ఇంకో 2 ఆడోళ్ళు కొట్టుకుంటున్నారట, అదే మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఆ 2 ఆడపిల్లలు తెల్లగా పుడితే గొడవ లేకపోతున్నాం, లేదా నల్లగా పుట్టినా గొడవ లేకపోతున్నాం. ఎలా పుట్టారు, ఒకరు తెల్లగా అక్కడ వచ్చిందంత. అలా పుట్టేసరికి వీళ్ళిద్దరికి పెద్ద డౌటు, ఇంతకీ తెల్లగున్న అమ్మాయి ఎల్లమ్మాయా, నల్లగున్న అమ్మాయి ఎల్లమ్మాయా, ఇంతకీ వీళ్ళ బాబు, అదే వాళ్ళ నాన్న, వీళ్ళ నాన్నకు పుట్టిన కూతురు ఎవరు, ఈవిడా ఆవిడను తెగ తలలు పీకేసుకుంటున్నారట పెద్దమ్మందట. తెల్లగున్నావిడే, ఏ వాళ్ళ బాబు తెల్లగా ఉంటాడట, ఈవిడన్నది నీకు అసలు బుర్ర పని చేయట్లా, మీ ఆయన ఏమన్నా కొడేస్తున్నాడా రాత్రులు నిన్ను, లేదా తాగేసి వచ్చి ఉతికేస్తున్నాడా, నల్లగున్న అమ్మాయే, ఏ వాళ్ళ అమ్మ నల్లగా ఉంటుందని. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతకీ ఈ 2 ఆడపిల్లల బాబు ఎవరు, అదే మన బాబు, ఎవరా బాబు, ఆ బాబు ఎవరో చెబితే, ఆ బాబు ఎవరో కాదు, మనకు జ్వరం వచ్చిందనుకోండి, ఇలా చెటస్కొమ్మ మెల్లేసుకొని ఇంటికి వచ్చి నీకు జ్వరం వచ్చింది కదా, ఇంజెక్షన్స్ తీసి నీకు ట్యాబ్లెట్ ఇచ్చి బీపీ లెవెల్స్ తగ్గిపోతే నీకు సెలైన్లు ఎక్కిస్తాడు కదా ఆ బాబు, ఏ బాబు అబ్బా,
ఏ బాబు ఎంత బాగా చెప్పారు చూసా, ఇంతకీ వాళ్ళ అమ్మ ఎవరు? అక్క. అది ఎంత ఇంట్రెస్ట్గా ఉంటున్నారు చూసా. ఇప్పుడు మరలా అడుగుతున్నా, ఇటు నుంచి కూడా సౌండ్ వస్తుంది అంటే ఇంకా అంతకు వివరాలు నద్దండి. ఇప్పుడు మరలా అడుగుతున్నా, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి ఎవరతను? చెప్పాలి గట్టిగా, దావీదు. విన్నారు కదా ఈ పేరు, యెహోవా నలుదిక్కుల దావీదు శత్రువుల మీద దావీదుకు విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు, అనగా దావీదు గారు ఆ అంతఃపురంలో అటు ఇటు తిరుగుతున్నాడట. సందర్భం బాగా వినాలి, మనందరితో మాట్లాడడానికి దావీదు గారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. అయితే పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుంది దావీదు జీవితంలో? యెహోవా అనగా దేవుడు అతనికి తోడయ్యుండి అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా, దావీదు గారు ఎవరి మీద యుద్ధం చేయడానికి బయలుదేరినా విజయం ఈ వెనకాల పరిగెట్టుకొచ్చేస్తుందంట. ఎవరు వెనకాల? దావీదు గారు వెనకాల. అంటే దావీదు గారు ఎక్కడికి వెళితే అక్కడ విజయం, ఆయన ఏది చేస్తే అది విజయం. ఆయనకి అసలు వాటమన్నది కూడా తెలియట్లేదట, విజయం తన వెనకాలే పరిగెట్టుకుని వస్తుందట. ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా గెలుపే. ఈయన ఇంతలా ఎక్కడెక్కడ గెలుస్తున్నాడంటే చాలా క్లియర్గా రాశాడు, నలుదిక్కుల అంటే ఏ మూలకెళ్ళినా, నాలుగు మూలలకి పోయినా, ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఎలా పోయినా, ఏ దేశంతో యుద్ధానికి దిగినా దావీదు గారికి వాటం లేదట. దావీదు గారికి వాటం లేదు, విజయాలే తన వరించే విజయాలన్నీ తనని చుట్టుముట్టిన తర్వాత చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ తనకి పన్నును కట్టడం స్టార్ట్ చేశాయి, తనకి ఏ డోక లేదు. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? దావీదు గారి జీవితంలో ఏముంది అంటే విజయమే ఉంది. ఎక్కడికి పోయినా ఆయన విజయమే, ఆయన జీవితం అంతా ఎటు పోయినా విజయమే, ఏ ప్రాంతానికి పోయినా విజయమే. దేశాలతోనూ రాజులతోనూ సైన్యంతోనూ అతనికి సంబంధం లేదు, ఎదుటున్నవాడు ఎలాంటి వాడైనా యెహోవా తన వెనకాల ఉండేసరికి తను ఎక్కడికి పోయినా విజయమే. గొలియాతుతో ప్రారంభమైన ఆ విజయం ఇప్పటి వరకు తనను విడిచిపెట్టలా. ఎటు పోయినా విజయమే, ఎక్కడున్నా విజయమే, తన జీవితమంతా విజయమే. ఇన్ని విజయాల తర్వాత విజయాలే కాదు, తన జీవితంలోనికి నెమ్మది వచ్చిందట. నెమ్మది అనగానే శాంతి సమాధానం. దావీదు గారి జీవితంలో విజయాలే లేవు, విజయాలతో పాటు నెమ్మది ఉంది. రెండు ఉంటాయా అంటే దేవుడు తోడుంటే ఉంటాయి. దేవుడు తోడు లేకపోతే డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. వంశాలు బలగం ఉంటుంది, శాంతి ఉండదు. మనకి జ్ఞానం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, కానీ నెమ్మది మన కుటుంబాల్లో ఉండదు. ఎవరు లేకపోతే? దేవుడు లేకపోతే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ముఖేష్ అంబానీ గారి వాళ్ళ అబ్బాయి. ఏమైంది తన జీవితంలో? ఆయన కోసం చెప్పడానికి కర్లేను, టూకీగా చెబుతున్న ఎగ్జాంపుల్ అంతే. కోట్ల ఆస్తుంది, కోట్ల రూపాయలు తన దగ్గర ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనడానికి లేదు, దేశమే ఆయన చేతుల్లో ఉంది. అలాంటి ఆయనకి ఏం లేదు, ఏం లేదు. ఆరోగ్యం లేదు. కోట్లుంటే ఆరోగ్యం ఉంటుందంటే ఆరోగ్యం అందరికీ ఉండదు, దేవుడు ఉంటేనే ఉంటుంది. అది దావీదు గారికి ఉంది. కోట్లుంటే అన్నీ ఉండవు. ఆయన అన్నాడు ఏమని, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధ్యమని మీరు అంటారు, నేనంటాను ఏది సాధ్యం కాదు. ఆరోగ్యం మన వల్ల కాదు, అది దేవుడు ఇవ్వాలని. శాంతి డబ్బుతో కొనలేం, నెమ్మదిని డబ్బుతో కొనలేం. ఆయన అన్న మాటలు ఇవి.
అయితే ఇవన్నీ దావీదు గారికి ఉన్నాయట. ఇవన్నీ ఉంటే దావీదు గారు ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు మనమే ఆలోచన చేద్దాం. ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం ఉండి, మంచి కారుండి, ఏ రోజు తినడానికి డోకా లేకుండా, సరుకులు ఇంటిలో ఉండి, కుటుంబంలో ఆరోగ్యం ఉండి, నేను హెల్దీగా ఉండి, నా పిల్లలు బాగుండి, నా బంధుమిత్రులు అందరూ బాగుండి, చక్కటి భవంతు కట్టుకుని, ఏసీలు పెట్టుకుని, నేను అలాంటి పొజిషన్లో ఉంటే నేను ఎలా ఉంటా చెప్పండి. పోనీ మీరు ఎలా ఉంటారు చెప్పండి. ఒక మంచి జీవితం నెమ్మదితో ఏ గొడవ గోళ లేకుండా పోతున్నప్పుడు ఏ రోజైనా మనకు దేవుడు గుర్తొస్తాడా? గుర్తొస్తాడా? మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? పరిస్థితులు బాగోకపోతే దేవుడు, పరిస్థితులు బాగుంటే దేవుడు అవసరం లేదు మనకి. ఉద్యోగాలు రాకపోతే దేవుడు, ఉద్యోగం వస్తే దేవుడు అవసరం లేదు. ఆరోగ్యం బాగోకపోతే దేవా నా ఆరోగ్యాన్ని బాగు చేయని సన్నిధిలోకి వచ్చి ఏడుస్తాం. అదే ఆరోగ్యాలు బాగుంటే దేవుడు గుర్తొస్తాడా? ఒప్పుకుందాం యథార్థంగా. పరిస్థితులన్నీ బాగుండి, మనకి ఎవరు అవసరం లేనప్పుడు, చేతుల్లో డబ్బులు ఆడుతున్నప్పుడు, మనకి ఇంకొకరితో పని లేనప్పుడు దేవుడు గుర్తొస్తాడా? మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఆరోగ్యం బాగోలేనప్పుడు, కొడుకులకి కూతుర్లకి 30 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కానప్పుడు, ఉద్యోగాలు రానప్పుడు, ఇంకా చెప్పండి, డబ్బులు లేనప్పుడు, మన అప్పులు చేసేసిన వాళ్ళు అప్పులో అందరూ ఇంటి మీద అడిపోతున్నప్పుడు, నన్ను ఎవ్వరు ఆదుకుంటలేదు దేవా, నువ్వే ఆకాశపు గుప్పెట్లు విప్పి నన్ను ఆశీర్వదించు, నా అప్పులు తీర్చు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సరే, అలాంటి టైంలో దేవుడు గుర్తొచ్చినప్పుడు, నీకు ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత మరలా గుర్తొస్తాడా? గుర్తురాడు నిజంగానే. పరిస్థితులు బాగుంటే మనిషికి దేవుడు అవసరం లేదు. మనం కూడా అంతే. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాము అని అంటే, కుటుంబంలో అలజడులు, అనారోగ్యాలు, రోగాలు మన కుటుంబాన్ని కబలించినప్పుడు దేవుడు కావాలి. అన్నీ బాగుంటే దేవుడు అవసరం లేదు మనకి. అందుకే మొదట్లో అన్న, దావీదు మనలాంటి వాడు కాదు. బైబిల్లో బ్రతికిన ఈ యవనస్తుడు, ఈ దావీదు, ఈ అబ్బాయి మనలాంటోడు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఒకలానే ఉంటాడు. ఆయన జీవితం మీకు తెలుసు, మీ అందరికీ. భవంతులు వచ్చాయి, రాజరికం వచ్చింది, సింహాసనం వచ్చింది, యుద్ధాలలో విజయం వస్తుంది, నా జీవితంలో నెమ్మది ఉందని దేవుడు దావీదు దేవుణ్ణి పక్కన ఎప్పుడు పెట్టలేదు. ఆయన పరిస్థితుల్లో మార్పు వచ్చినా ఆయన విశ్వాసంలో మార్పు లేదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే, అరణ్యంలో బ్రతుకున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, అందలాల మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన అలానే ఉన్నాడు. అరణ్య భూభాగంలో గొర్రెల వెనకాల ఆయన తలపాగా చుట్టుకుని, ఆయన దొడ్డికర్ర పట్టుకుని బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాడో, రాజసింహాసనం మీద రాజదండం పట్టుకుని కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడు కూడా అలానే ఉన్నాడు ఆయన. అరణ్య భూభాగంలో చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు, ఆ రాళ్ళ రప్పల మధ్య ముండ్ల తుప్పలలో తిరుగుతున్నప్పుడు దావీదు దేవునితో ఎలా ఉన్నాడో, దేవదారు మ్రానులతో కట్టబడిన నగరియందు ఆయన నివాసం చేస్తున్నప్పుడు దావీదు గారు అలానే ఉన్నారు. ఆయన ఏ మార్పు లేదు. ఇదే లైఫ్ మనకుంటే ఏం చేస్తాం చెప్పండి. ఇల్లు లేనప్పుడు ఇల్లు కొరకు ఏడుస్తాం దేవుని దగ్గర, ఇల్లు వచ్చిన తర్వాత కనీసం గృహంలో దేవుని కొరకు కనీసం ప్రార్థన కూడా జరగదు. అంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, పరిస్థితులు మారితే మన మాట విధానం మారిపోతుంది. జస్ట్ దేవుడు ఒక మెట్టు నిన్ను ఎక్కించి నిన్ను హెచ్చించాడే అనుకో. క్రిస్టియానిటీలో ఒక పాట ఉంది, ఏ పాట అది? నా నడక మారింది, స్టైలు మారింది, మాట మారింది. నిజంగానే మారుతాయి అన్నీ. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత మారతాయో లేదో నాకు తెలియదు, కానీ పరిస్థితులు చేంజ్ అయ్యేసరికి, ఏ రోజు తినడానికి గతి లేనోడికి వారి చేతుల్లో 100,000 రూపాయలు ఆడుతున్నాయంటే మాట మారిపోద్ది. మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయడం ఏంటి, మన జీవితాల్లో మన జీవితం కూడా అంతే.
మనకు అనారోగ్యాలు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం. అంటే మనిషి మానవ స్వభావం అంతే, పరిస్థితులు బాగుంటే ఒకలా, పరిస్థితులు బాగోకపోతే ఒకలా. దేవుని సన్నిధిలో పడి ఏడ్చిన మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అసలు సన్నిధే గుర్తుకు రాదు మనకి. కానీ దావీదు గారు అలా లేరైనా ఏం జరుగుతుంది? ఆయనకి పరిస్థితులు బాగున్నాయి, విజయాలు ఉన్నాయి, ధనముంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంది బలగముంది, ఇన్ని ఉన్న ఆయనకి నెమ్మది కూడా ఉంది, శాంతి ఆయన జీవితంలో ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఎవరైనా దేవుని కోసం ఆలోచిస్తారా? ఎవ్వరూ ఆలోచించరు. కానీ దావీదు గారు మాత్రం ఆలోచిస్తారు. అదే ప్రత్యేకత. దావీదు గారిలో ఉన్న కమిట్మెంట్ ఏంటో చెప్పనా? అందరిలా నేనుండను, నేను దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతా. అందరిలా నేను ఆలోచించును, నేను దేవుని కొరకు ప్రత్యేకంగా ఆలోచిస్తా. పరిస్థితులను బట్టి అందరూ మారొచ్చేమో, పరిస్థితులు మారినా పరిస్థితులను మార్చే దేవుని కొరకు నేను ఆలోచిస్తా. ఏం ఆలోచించాడైనా, ఇన్ని పరిస్థితులు బాగున్న తర్వాత ఆయనలో వచ్చిన గొప్ప ఆలోచన, దేవుని కొరకు నేను మందిరాన్ని కట్టాలి. ఏం జరుగుతుందో చూద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నది. ఏమర్థమవుతుంది? మరలా అర్థమయ్యేదిలా చెప్తాను చూడండి. దావీదు గారి పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు రాజనగరి యందు దేవదారు మ్రానుతో చేయబడిన ఆ నగరిలో వాసముండి అలా ఇలా తిరుగుతున్నప్పుడు ఆయన ఒక దృశ్యాన్ని చూస్తున్నాడట. ఆయన ఏంటది? ఒకటి, తన జీవితాన్ని తాను చూసుకుంటున్నాడు. రెండు, ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడో చూస్తున్నాడు. బాగా వినాలి. దేవదారు మ్రానులతో కట్టిన ఆ భవనాల్లో తిరుగుతున్నప్పుడు ఆయన కనబడుతున్నది రెండు విషయాలు. ఒకటి, ఆయన జీవితాన్ని ఆయన చూసుకుంటున్నాడు. ఎలా? ఎక్కడో గొర్రెలు వెనకాల తిరిగేవాడిని, ఎక్కడో అరణ్య భూభాగాల్లో తలదాచుకునేవాడిని, తండ్రికి కూడా పెద్దగా బ్రతుకున్నానా చచ్చానా అని లెక్కలేనట్టు ఉన్నవాడిని. అన్నలు కూడా నన్ను పట్టించుకోలేదు, అన్నలకి లెక్కలేదు, కుటుంబీకులకి లెక్కలేదు, ఎవ్వరికీ లెక్కలేదు, నా స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే అది మూగజీవులు, గొర్రెలు. వాటితోనే మాట్లాడేవాడిని, వాటితోనే నా జీవితం గడిచిపోయేది, వాటి వెనకాలే తిరిగేవాడిని, వాటితోనే కలిసి భోజనం చేసేవాడిని. ఇలాంటి నా బ్రతుకుని దేవుడు మార్చేశాడు, అభిషేకించాడు, రాజుగా నన్ను నియమించాడు. దొడ్డికర్ర పట్టుకున్న నా చేతిలో రాజదండాన్ని పెట్టాడు, తలపాగా చుట్టుకునే నా తలకి రాజ కిరీటాన్ని ధరింపజేశాడు, రాళ్ళ రప్పల మధ్య గుట్టల మీద కూర్చునే నన్ను తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు, గొర్రెలను కాసే నన్ను దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులకు ఏలికగా నన్ను నియమించాడు. చూసుకుంటున్నాడు, నా జీవితమేమో ఇంత సౌఖ్యంగా ముందుకెళ్ళిపోతుంది, నా జీవితానికి ఏ డోకా లేదు, విజయాలను ఇచ్చాడు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చేశాడు. అయితే బాధాకరమైన మాట, నేనేమో అందలాల మీద ఉన్నా, నాకీ స్థితి ఇచ్చిన నా దేవుడు డేరాలో ఉండిపోయాడు. నాకు పెద్ద ప్రశ్న, డేరాలో దేవుని మందసం ఆ రోజే వచ్చిందా, ముందు నుంచి ఉందా? చెప్పాలి. డేరాలో ఆ మందసం దావీదు గారు చూస్తున్న ఆ రోజే వచ్చిందా, అంతకు ముందు నుండి ఉందా? అంతకు ముందు నుండి ఉంది. ఇప్పుడు మరల అడుగుతున్నా, అంతకు ముందు నుండి ఎక్కడ ఉంది? ఆ డేరాలోనే ఉంది, చుట్టూ ఉన్న మనుషుల మధ్య ఉంది. అయితే చుట్టూ ఉన్న మనుషుల మధ్య ఎన్నో రోజుల నుండి అదే డేరాలో ఆ మందసం అలా ఉండిపోతున్నా, ఏ రోజు ఏ వ్యక్తికి ఏ మనిషికి దేవుణ్ణెరిగిన ప్రజలైన ఇశ్రాయేలీలకి ఈ ఆలోచన వచ్చుంటుందా రాలేదా?
రాలేదు. డేరాలోనే వారి మధ్య దేవుని మందసం రోజుల తరబడి ఉన్నా ఏ రోజు ఏ ఇశ్రాయేలీయుడికి ఏ యాజకుడికి ఏ ప్రవక్తకి ఏ రాజుకి ఏ రోజు పట్టలేదు. ఎవ్వరికీ పట్టని ఈ స్థితి లేదా ఎవ్వరు చూడని ఆ సూచన ఆ క్రియ లేదా ఆ మందసాన్ని దావీదు గారే చూస్తున్నారంటే ఈయన అందరిలాంటి వాడు కాదైనా. అందరూ చూసినట్టు దేవుని మందసాన్ని దావీదు గారు చూడలా. అందరూ డేరాలో ఎన్నో రోజులు చూస్తారు, ఎన్నో తరాల నుండి చూస్తున్నారు, కానీ దావీదు గారు అలా చూడట్లా. మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నో రోజుల నుండి ఇస్రాయేలీల మధ్య ఉంది కానీ ఏ ఇస్రాయేలీకి పట్టలేదు, దావీదు గారికి మాత్రం పట్టింది. ఆయనకు కనబడుతుంది. ఐగుప్తు భూభాగంలో బానిసలుగా బ్రతికిన నన్ను తీసుకొచ్చి ఈరోజు పాలస్తీనా భూభాగంలో సంపన్నమైన రాజ్యాలలో నన్నుంచాడని ఏ రోజు ఏ ఇస్రాయేలీడికి పట్టలా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆకలంటే మన్నాను కురిపించి దాహం అంటే బండను చీర్చి నా దాహాన్ని తీర్చిన నా దేవుడు ఈరోజు మందసం ఆయన మహిమకి సూచన, ఆయన సన్నిధి ఆయన డేరాలో ఉండిపోయాడని ఏ రోజు ఎవరికి పట్టలేదు, కానీ దావీదుకు నచ్చింది, పట్టింది. ఏ రోజు చూస్తున్నారు వెళ్తున్నారు, చూస్తున్నారు వెళ్తున్నారు, అందరూ చూస్తున్నారు, కానీ దావీదు అందరిలా చూడడైనా. ఆయన చూసే విధానం వేరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కూడా దేవుని వాక్యమన్నా సువార్తన్నా సన్నిధన్నా యేసుక్రీస్తన్నా రక్షణన్నా నశించిపోతున్న ఆత్మలన్నా అందరికీ ఆ భారం ఉండదు. ఈరోజు నేను చెబుతున్న మాటలు కూడా అందరూ విన్నా అందరికీ ఒకేలా అర్థం కావు, అందరికీ ఒకేలా నచ్చుతాయని కూడా నేను విశ్వసించను. నిజంగానే దావీదు గారికి కనబడిన ఆ దేవుని మందసం డేరాలో నిలిచిపోయింది, నేనేమో అందలాల్లో ఉన్నాను అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు, దేవుని నామానికి ప్రతీకగా నిలబడిన మందసం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేనేమో భవనాల్లో ఉన్నాను, ఆయనేమో కింద ఉండిపోయింది, ఏం బాగోలేదు. ఆయన హెచ్చింపబడాలనుకుని ఆయన కొరకు మందిరం కట్టాలనుకున్నాడు. ఎవ్వరికి రాని ఆలోచన ఆ రోజు దావీదుకు వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మనం ఆ రోజు ఇస్రాయేలీల అందరితో కలిపి బ్రతికిస్తున్నామా, దావీదులా ప్రత్యేకంగా దేవుని కొరకు ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తున్నామా, అందరితో కలిసి సన్నిధికి వస్తున్నామా, లేదు నువ్వు ప్రత్యేకంగా దావీదులా దేవుని కొరకు ఏదైనా చేయడానికి సన్నిధికి వస్తున్నావా, అందరూ నమ్మినట్టే నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముతున్నావా, లేదా నీలో ఏదైనా ఒక యునిక్నెస్ ఒక ప్రత్యేకత నీలో ఉందా? దావీదు అందరిలా చూడడైనా, దావీదు అందరిలా ఆలోచించడైనా, దావీదు అందరిలా మాట్లాడడైనా, ఆయన ఏదైనా చేస్తే అందులో ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్న దేనిలో ప్రత్యేకత ఉంది? ఈరోజు మనం చేస్తున్న లేదా దేవుడి కొరకు ఇదిగో అందరిలానే కలిసిపోయి అందరిలా మనం బ్రతికేస్తున్నామా, లేదా అందరిలో ఒక ప్రత్యేకమైన జీవితంగా దేవుని కనబడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ప్రత్యేకత ఉండాలంటే బైబిల్ అంటది ప్రత్యేకత ఉండాలి, ఉండాలనే మిమ్మల్ని రక్షించింది. అందరిలా బ్రతకడం ఎవరైనా బ్రతుకుతారు, అందరూ ఇస్తారు 10,000, అందరూ ఇస్తారు 1,000, అందరూ వేస్తారు కానుక, నీ ప్రత్యేకత ఏంటి? అంటే 100,000 రూపాయలు ఇవ్వమని కాదు నా ఉద్దేశం. అందరూ పాడతారు పాటలు, నీ ప్రత్యేకత ఏంటి? అందరూ చెబుతారు ప్రసంగాలు, నీ ప్రత్యేకత, నీ ప్రత్యేకత, దేవుడు నీలో చూసే ఆ యునిక్నెస్ ఏంటి? అందరిలానే బూతులు మాట్లాడుతున్నావా, అది ఆ ప్రత్యేకత, లేదండి అందరికన్నా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈ ప్రత్యేకతలు ఉంటే మనకి దేవుడు కోరుకునే ప్రత్యేకత ఈరోజు యవన బిడ్డల్లో లేదు, దేవుడు కోరుకునే ప్రత్యేకత ఈరోజు స్త్రీలలో లేదు, పురుషుల్లో లేదు, ఎవరిలోనూ లేదు. దేవునికి నచ్చని ప్రత్యేకతలు ఉన్నాయి మనలో. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడగండి, అడగక్కర్లేదు, చెప్పుకుంటారు. ఈడందరికన్నా ఎక్కువ తాగుతాడండి ప్రత్యేకత, ఈడందరిలో మాట్లాడండి, ఈడు ప్రత్యేకంగా వేవో బూతులు ఎత్తుక్కుని మరీ మాట్లాడతాడండి, ఎక్కువ బూతులు మాట్లాడతాడు ప్రత్యేకత. వీడికి ఎంత తాగినా ఎక్కదండి, సారా ప్యాకెట్లు తాగేసి గంజ ఎక్కించేసుకుంటే ఎక్కుద్ది ప్రత్యేకత. ఇవి మనకున్నవి
ఏమున్నాయి మనకు ప్రత్యేకతలు, అందరిలా పెట్టడండి, ఫ్లెక్స్ పెద్దది పెడతాడండి. ఎవరిది? సినిమా హీరోలది ప్రత్యేకత. అందరిలా ఈడు సొక్కాలు చింపుకోడండి, మూతు పగలగొట్టుకుని వస్తాడు సినిమా హాల్కి వెళ్ళి, ప్రత్యేకత. అందరు ఇంటి దగ్గర తింటాడండి, ఈడు ఇంటి దగ్గర తినండి ఆ రోడ్ల మీదే. అందరూ అలా అరుగుల మీద కూర్చుంటే ఈడు అలా కూర్చోడండి, గోడల మీదకి ఎక్కుతాడు, ఈడు గోడలు దూకుతాడు, ప్రత్యేకత. ఇదేం ప్రత్యేకత? మనలో దేవుడు చూస్తే ఒక యూనిక్నెస్, ఒక డిఫరెంట్ లైఫ్, ఒక డిఫరెంట్ థాట్ నీలో కనబడాలి. అది దేవునికి నచ్చేదిగా ఉండాలి. ఏమని చెప్పాలి మన కొరకు? మంచి సాక్ష్యం చెప్పించుకుని మంచి సాక్ష్యం కలిగిన ఒక్క బిడ్డ, యవన బిడ్డ ఇక్కడ ఉన్నారా? ఉంటే వెరీ గుడ్, లేకపోతే దావీదు అంటాడు, ఇదిగో అందరిలా నేను బ్రతకను, అందరూ ఆలోచించినట్టు నేను ఆలోచించను. అందరూ తాగుతారు, నువ్వు తాగకుండా నిలబడు, అది దేవునికి నచ్చే ప్రత్యేకత. అందరూ బూతులు మాట్లాడతారు, అది ప్రత్యేకత కాదు, బూతులు మాట్లాడకుండా నిలబడు, అది ప్రత్యేకత. ఉన్నాయా ఇలాంటి జీవితాలు? లేకపోతే నేను సన్నిధికి వచ్చేస్తున్నానంటే కాదు, అందరిలా నువ్వు ఉండొద్దు, దావీదులా ప్రత్యేకంగా దేవుని కొరకు నిలబడు. వేల మంది లక్షల మంది ఆ రోజు ఆ కాల్బలాల మధ్య నిలబడింది ఆ డేరా, ఆ మందసం. ఎవ్వరు ఏ రోజు గుర్తించలే, దావీదు గుర్తించాడు. ప్రత్యేకత కలిగి జీవిస్తే ఏమవుద్ది? ఏవాడేంటి దావీదు జీవితంలో ఏం జరిగిందో అదే జరుగుద్ది. తనకు వచ్చింది ఆలోచన, మందిరాన్ని కట్టాలనుకున్నాడట. కట్టాలనుకుని దావీదును పిలిచాడు. అలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో మేలులు జరిగాయనుకోండి, మన కుటుంబాల్లో ఏదో సంతోషకరమైన కార్యాలు జరిగాయనుకోండి, ఫస్ట్ మనకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు? బంధువులు. మీకు ఎవరు గుర్తురారా? ఒక కార్యం మీ గృహంలో చేయాలంటే ముందు ఎవరు గుర్తొస్తారు? ఊర్లో పెద్దలు గుర్తొస్తారు, మీ బంధువులు గుర్తొస్తారు, మీ అమ్మ తాలూకోళ్ళు, మీ నాన్న తాలూకోళ్ళు, మీ అక్క తాలూకోళ్ళు, వీళ్ళందరూ గుర్తొస్తారు, మీ స్నేహితులు కూడా గుర్తొస్తారు. ఎవరు గుర్తుకు రారు? ఎవరు? దైవజనుడు. ఏ రోజైనా మీ గృహంలో కార్యాలు జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవునికి ప్రతీకగా ప్రతినిధిగా నిలబడిన మీ స్థానిక దైవజనులు సంప్రదించేవారు ఉంటారా? ఉంటే వెరీ గుడ్, మిమ్మల్ని ఏమనట్లా. ఒకటి నేర్చుకోవాలి మనం, మన కుటుంబంలో మేలైనా బాధైనా కీడైనా సంతోషమైన ఏదైనా ముందు మన దైవజనుల దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. ఇదిగయ్యా నా జీవితంలో ఉంది, నా జీవితంలో ఈ బాధ ఉంది, లేదా నా జీవితంలో ఈ సంతోష కార్యం జరిగింది, ఏం చేద్దాం? మనం సంప్రదించం, కానీ రాజైన దావీదు మాత్రం ముందు దైవజనుని సంప్రదిస్తాడు. నా తాను పిలిపించాడట. మనం ఎవరిని పిలిపిస్తాం? బంధువులు పిలుస్తాం రాబందులు ఎత్తుకుపోవడానికి. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మనమే బాధపడతాం, వచ్చారమ్మా కనీసం కానుక కూడా పెట్టలేదు, అదే చదివింపులు ఏవో ఉంటాయి కదా, 50 రూపాయలు రాయించాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళనే మనం ముందు పిలుస్తాం. కానీ దావీదు గారు అలా కాదు, దైవజనుడు ఉండాలి ఏ కార్యం జరిగిన అంటాడు ఆయన. అదే ప్రత్యేకత. ఇలాంటి ఆలోచనలు ఉండాలి మనకి. మన ఇంటిలో ఏ కార్యం జరిగినా ముందు దైవజనుడు గుర్తు రావాలి, ఆయనకే మొదట చెప్పాలి. ఏ అంటే ఆయనే మీ కొరకు అహర్నిశలు కష్టపడి మీ కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. కానీ మనకు దైవజనుడు అంటే చులకన. యూట్యూబ్లో కనబడుతున్న దైవజనులు నచ్చుతారు నిజంగానే. స్థానికంగా మన కొరకు మన బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళ మధ్య మీ ఇంటికొచ్చి ప్రార్థన చేస్తారు చూసా, చులకన మనకి. రోజు మీ బాగు కొరకు ప్రార్థన చేస్తారు చూసా, చులకన మనకి. ఎక్కడో ఉండి గొప్పగా వాడబడుతున్న దైవజనుడు 10 ఏళ్ళు పంపించేస్తాయి అంటున్నా, ఏదైనా మేలు జరిగితే. ఏ రోజు 100 రూపాయలు కానుక ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించి అస్తమానం వచ్చేస్తున్నాడు ఈయన. వద్దు, అలాంటిది వద్దు. ముందు స్థానిక దైవజనులకి మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వారే మన బాగు కొరకు ప్రార్థన చేసేది. నేర్చుకోండి దావీదును చూసి. పిలిచాడట, నా తన్ని, ఇదిగో నా తను దైవజనుడా.
నేనేమో అందలాల మీద బ్రతుకుతున్నా, భవనాల్లో తిరుగుతున్నా, అయితే నాకు ఈ స్థితి ఇచ్చింది నా దేవుడు. నేను మర్చిపోలేదు. నా స్థితి మార్చిన దేవుడు ఈరోజు ఆ డేరాలో ఉండిపోయాడు. నేనేమో రాజభోగాలు అనుభవిస్తున్నా, ఇది ఏం బాగోలేదు నాతను. నేను ఒకటి చేయాలనుకుంటున్నా, ఆ కింద ఉండిపోయిన ఆ దేవుని మందసాన్ని మందిరం కట్టి ఆయన నామాన్ని హెచ్చించాలనుకుంటున్నా. ఆయన నామాన్ని ఈ లోకానికి గొప్పగా ప్రకటన చేసేలా నేను చూపించాలనుకుంటున్నా. ఎవ్వరూ కట్టలేని మందిరాన్ని నేను కట్టాలనుకుంటున్నా, బంగారపు మందిరాన్ని. బంగారంతో నేను మందిరాన్ని దేవుని కొరకు కట్టాలనుకుంటున్నా. ఏమంటావు అని అడిగితే నాతాన్ గారు అన్నారు తొందరపడి, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, దేవుడు నీకు తోడుంటాడు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు నాతనుతో, దావీదుతో ఇలా చెప్పు, మందిరాన్ని కట్టొద్దు. మరలా వెనక్కి వెళ్దాం. దావీదు గారి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని నామాన్ని హెచ్చించాలనుకున్నాడు. అర్థమవుతున్నాయి కదా? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, విజయాలు వచ్చినప్పుడు, నెమ్మది తన జీవితంలో ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ బాగున్న తర్వాత దేవుని మందసాన్ని చూసి చలించిపోయిన ఆయన దేవుని నామాన్ని ఈ లోకానికి గొప్పగా ప్రకటన చేయాలి. ఎంత గొప్పగా అంటే, అసలు అలాంటి మందిరం కానీ అలాంటి నామ ఘనత కానీ ఇంకెవ్వరికి దక్కకూడదు, నా దేవునికే దక్కాలని బంగారంతో మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు వద్దు, వద్దు, కట్టొద్దు. ఏ కట్టొద్దు దావీదు, ఇంకేం మాట్లాడకు. ఎందుకు కట్టొద్దు అన్నాడో రాజుల గ్రంథం చదవండి, మీకు తర్వాత అర్థం వద్ది, సమయం తక్కువ ఉంది కాబట్టి. దావీదు గారు దేవుని నామాన్ని హెచ్చించాలనుకుంటే ఈ పాయింట్ మిస్ అవ్వద్దు. దావీదు గారు దేవుని నామాన్ని హెచ్చించి ఆయన గొప్ప చేయాలని చూస్తే దేవుడు అంటున్నారు, వద్దు నాన్న, నేను ఏ రోజు మందిరాల్లో ఉండాలని నేను ఇష్టపడలా. ఎడారిలో ఉన్నప్పుడు, ఇస్రాయేలీల వెంబడి నేను ఉన్నప్పుడు మందిరాన్ని కట్టమని నేను అడగలా. ఏ ఇస్రాయేలీని అడగలేదు, ఏ ప్రవక్తని అడగలేదు, ఆఖరికి మోషేను కూడా నేను అడగలేదు. చివరిగా మాట్లాడుకుంటే నీ ముందు రాజు సౌలును కూడా నేను అడగలేదు మందిరాన్ని కట్టమని. కట్టొద్దు. ఆరో వచనం, ఐదో వచనం నుంచి, ఏడు అధ్యాయం ఐదో వచనం, నీవు పోయిన సేవకుడుకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. కట్టింతువా అంటే ప్రశ్న, కట్టింతువా అంటే కట్టొద్దు. ఎందుకు కట్టొద్దు? ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు, ఇప్పుడో మోసే కాలం మొదలుకొని ఇప్పటి వరకు నీతో చెబుతున్నా, ఏ రోజైనా నేను మందిరం కట్టమని నేను అడిగానా? నాట వరకు, నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించి చూసి సంచరించి తిని ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనా నా కట్టమని అడిగానా? అడగలేదు. సౌలుని కూడా నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. నువ్వు కట్టాలనుకుంటున్నావు కదా, వద్దు. కానీ దావీదు, నీ ఆలోచన నాకు నచ్చింది. నువ్వు నా నామాన్ని హెచ్చించాలనుకుంటున్నావే, నన్ను గొప్పగా ఈ లోకానికి చూపించాలనుకుంటున్నావే. ఇది ఎవ్వరు ఏ రోజు ఆలోచించరా? నువ్వు ఆలోచించో, నీలో ఉన్న ఆ యునిక్నెస్ నాకు నచ్చింది. ఏ రోజు ఎవ్వరు నా నామాన్ని గొప్ప చేయాలని ఎవరు ఆలోచించరా? నువ్వు ఆలోచించో. విడిపింపబడిన బానిసత్వం నుండి విడిపింపబడిన ఏ ఇస్రాయేలీయుడికి రాని ఆలోచన నీకొచ్చింది. నీ ముందు పరిపాలించిన సౌలుకి రాని ఆలోచన నీకొచ్చింది, నాకు నచ్చింది. అంతకు ముందు పరిపాలించిన న్యాయాధిపతులకు లేదు ఈ ఆలోచన, నీకొచ్చింది, నాకు నచ్చింది అది. కానీ కట్టొద్దు. నీ ఆలోచన చాలా గొప్పది దావీదు, నువ్వు బాగా ఆలోచించో. నేనేంటో నువ్వు అర్థం చేసుకున్నావు, నన్ను ఈ లోకానికి పరిచయం చేయాలనుకున్నావు, నా కొరకు నువ్వు సమయాన్ని హెచ్చించి, ధనాన్ని హెచ్చించి, శ్రమను హెచ్చించి కష్టపడాలనుకున్నావు, నాకు నచ్చింది. అయితే దావీదు, నువ్వు నా కొరకు ఆలోచించావు కదా, నేను నీకు వాగ్దానం ఇస్తున్నా, నువ్వు నా కొరకు ఆలోచించడం కాదు,
నేనే నీ కొరకు ఆలోచిస్తున్నా. నువ్వు నా నామాన్ని హెచ్చించడం కాదు, నేనే నీ నామాన్ని హెచ్చిస్తా, నేను నీ సంతానాన్ని హెచ్చిస్తా. వాగ్దానం ఇచ్చాడా దావీదుకి దేవుడు అంటే ఇచ్చాడు. అక్కడ ప్రత్యేకముగా దేవుని కొరకు బ్రతికితే ఏముంటుందంటే వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదాలు ఉంటాయి. మీరనుకున్న ఆశీర్వాదాలు కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం. అది ఎలాంటిదంటే నీ జీవితం సస్యశ్యామలంగా వెళ్ళిపోద్ది, బాధలున్నా కష్టాలున్నా. నీ జీవితమే కాదు, నీ కొడుకులు 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 జీవితాలు కూడా శాంతితో నెమ్మదితో ముందుకెళ్ళిపోతాయి, వెళ్తాయంటే. కిందకి చదువుతాం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగజేసేదను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. ఏం చేస్తున్నాడు దావీదుకి దేవుడు వాగ్దానం? దావీదు, నువ్వు నా నామాన్ని హెచ్చించాలనుకున్నావు, నాకు నచ్చింది, కానీ నువ్వు నా నామాన్ని హెచ్చించడం కాదు, నేనే నీ నామాన్ని హెచ్చిస్తా. నీ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి. ఏమన్నాడు? నీ దినములు సంపూర్ణములగినప్పుడు అంటే నీ ఆయుస్సు పెరుగుద్ది, నీకు ఆయుస్సు రేఖ పెరుగుద్ది, నేనిచ్చే ఆయుస్సు పెరుగుద్ది. నేనిచ్చిన ఆయుష్కాలం నువ్వు నెమ్మదితో జీవిస్తావు. నువ్వు ముసలివాడు అయ్యేంత వరకు చనిపోవు, నీ జీవితం బాగుంటుంది. దావీదు గారు ఒకే ఆలోచన మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్ని దీవెనలు దేవుడిస్తున్నాడు. నీ ఆయుష్షు బాగుంటుంది, నీ దినములు సంపూర్ణమైపోయిన తర్వాత, నీ ఆయుష్షు తీరిపోయిన తర్వాత నెమ్మదిగా చనిపోతావు. చనిపోయిన నీవు నీ పితరుల దగ్గరికి చేర్చబడతావు, అంటే నా దగ్గరకు వస్తావు. నీ జీవితం బాగుంటుంది, నీ చావు బాగుంటుంది, ఆ మరణం తర్వాత నీ జీవితం బాగుంటుంది. అంతేకాదు దావీదు, నేను నీకు సంతానాన్ని కలుగజేస్తా, ఆ సంతానాన్ని హెచ్చించి, సంతానాన్ని హెచ్చించి రాజ్యాన్ని స్థిరపరుస్తా. నిజంగా దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడంటే నేటికి దావీదు సింహాసనం అలానే ఉంది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు కూడా ఉన్నాడు. ఎవరు చెప్పాలి? బైబిల్ను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు సంతానాన్ని దేవుడు హెచ్చించాడంటే అదే దావీదు గర్భం నుండి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మన దేవుడు వచ్చిన ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే, ఇదిగో దావీదు సింహాసనం నేటి వరకు నిలిచిందంటే అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానన్న వాగ్దానం క్రొత్త నిబంధనలో ఆ రాజ్యానికి వారసుడే యేసుక్రీస్తు. ఎంతండి, ఎంత దీవించాడు! పిల్లలు ఒక తరాన్ని కాదు దావీదు చూడడం. దావీదు చేసిన చిన్న ఆలోచన, అది ప్రత్యేకమైన ఆలోచన. ఆ ప్రత్యేకతను బట్టి దేవుడిచ్చినది తన ఊహలకు మించిన ఆశీర్వాదం. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాదు, ఏ తల్లిదండ్రులన్న కోరుకునేది నా తదనంతరం నా పిల్లలు బాగోవాలి, నా జీవితం ఎలా అయిపోయినా పర్వాలేదు, నా కొడుకులు నా కూతుర్ల జీవితాలు బాగుంటే చాలు. ఇలాంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులకి. చాలామంది బాధపడతారు కదండి, ఒకవేళ సడన్గా నా కాలు చేయలాగేస్తే ఇది ఎలా బ్రతుకుతాడబ్బా, లేదా ఏ పనిలోనో ఏదో గుండెపోటు వచ్చి ఏదో విధంగా చనిపోతే ఎలా బ్రతుకుతాడు ఈ తింగరోడు అని ప్రతి తల్లిదండ్రులు ఈరోజు బాధపడతారు. నిద్రపోతున్న ప్రతి తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న వేదన, నా జీవితం ఒకవేళ అర్ధాంతరంగా ముగిసిపోతే నా కొడుకు నా కూతురు ఎలా బ్రతుకుతారు. ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది ఆ వేదన. చూస్తున్నా అలాంటి బాధలు మీకు లేకుండా ఉండాలి అని అంటే ముందు దేవుని కొరకు నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేయి. దావీదు దేవుని కొరకు ఆలోచించాడు, దేవుడు దావీదు కొరకు, దావీదు కుటుంబం కొరకు ఆలోచించాడు.
నువ్వు నేను దేవుని కొరకు ఆలోచిస్తే దేవుడు నీ కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు ఆలోచిస్తాడు. ఆయన బాగుందా దావీదు జీవితం అంటే దావీదు జీవితమే కాదు, తన తర్వాత తన గర్భం నుండి వచ్చిన సొలొమోను జీవితం. ఏ యుద్ధం చేయకుండా 40 ఏళ్ళు పాలించాడు. ఏ యుద్ధం చేయలా, యుద్ధమే కాదు తనకున్న జ్ఞానం ఎప్పటికీ తలదన్నే వల్లేడు. ఇప్పటికీ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మీద ఒక్కొక్క లెక్చరర్ ఉంటారు మనకి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ప్రొఫెసర్ ఉంటారు. కానీ ఈయనన్నిటిలోనూ ప్రొఫెసర్ ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. సూర్యచంద్ర నక్షత్రాల గురించి మాట్లాడతాడు, అనగా ఖగోళం గురించి. సైన్స్ మాట్లాడతాడు, జువాలజీ మాట్లాడతాడు, కెమిస్ట్రీ మాట్లాడతాడు, ఫిజిక్స్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు ఆయన. జంతువుల కోసం, నీ కోసం, నా కోసం, చేపల కోసం, నీటిలో ఉన్న జీవ రాశుల కోసం, ప్రతి దానికోసం మాట్లాడతాడు ఆయన. దీనంతటికి మూల కారణం దావీదు దేవుని కొరకు నిలబడడం. ఈరోజు మన కుటుంబాలు బాగోవాలంటే నేను మరలా చెబుతున్నాను, ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలి అని అంటే దేవుడు నీ కుటుంబంలో ఉండాలి. దేవుడు నీ కుటుంబంలో ఉండాలి అంటే దావీదులా నువ్వు దేవుని కొరకు ఆలోచించు. అందరూ బ్రతుకున్నట్టు బ్రతుకు, అందరూ ఆలోచించినట్టు ఆలోచించకు, అందరూ మాట్లాడినట్టు మాట్లాడొద్దు. నీలో ఒక ప్రత్యేకత దేవునికి కనబడాలి. అప్పుడు నీకు ఆయుస్సిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబాన్ని నెమ్మదితో నడిపిస్తాడు. అంతేకాదు నీ పిల్లల 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 జీవితాలు కూడా బాగుంటాయి. మీరు సరిగా లేరనుకోండి, నా కొడుకు బాగుపోవాలి అనుకోవడం అమాయకత్వం అవుద్ది. నువ్వు నిలబడి ముందు దేవుని కొరకు. మీరే కాదు, యవనస్తులు మీరు నిలబడినా మీ తల్లిదండ్రుల జీవితాలు బాగుంటాయి, తర్వాత మీ పిల్లల జీవితాలు, తర్వాత వారి జీవితాలు. అలా తరాలు తరాలు తరాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడని కానీ మీకేం అర్థమవుతుందో, కోట్లు తెచ్చి మీ ఇంట్లో పడేస్తాడని కాదు, ఏమీ లేకపోయినా గింజి నీళ్ళు తాగైనా నెమ్మదితో జీవిస్తారు. తినడానికి తిండి లేకపోయినా దొరికిన గుప్పిడి మెతుకులతోనే కడుపులు నింపుకొని ఆరోగ్యంగా బంతుల్లా దేవుని పనిలో మీరుంటే ఆయన చేసేస్తాడు. ఆయన ఇంకేమంటున్నాడు 15 వచనం నుంచి 15, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం కాదు. దావీదు, నీకు నా కృపతోడు ఉంటుంది, నీకే కాదు నీ తర్వాత రాబోయే నీ కొడుకులకి నా కృప దూరం, నా కృప దగ్గరగా ఉంటుంది. నా కృప నీతో ఉంటుంది, నీ కొడుకులతో ఉంటుంది, నీ సింహాసనం మీద అలా ఉంటానే ఉంటారు. 14 వచనం, నేను అతనికి తండ్రినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతనికి కుమారుడై, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఒకవేళ తను తప్పు చేస్తే తను తోసేను కానీ సరిదిద్దుకోవడానికి క్రమశిక్షణలో పెట్టడానికి అవసరమైతే కొడతాను తప్ప నా నుంచి దూరం చేయను. మీరు బాగుంటే చెప్తున్నా, దావీదు బాగుంటే దావీదుని దావీదు కుటుంబాన్ని దీవించిన దేవుడే ఈరోజు మనల్ని మన బిడ్డల్ని మన జీవితాలని సరి చేయడానికి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే దావీదులా నువ్వు ఆలోచించాలి, దావీదులని జీవితం ఉండాలి, దావీదులని తలంపులు ఉండాలి, దావీదు లాంటి నేత్రాలతో నువ్వు లోకాన్ని చూడాలి. ఆయన ఎలాంటి వారితో సహవాసం చేశాడు అలాంటి సహవాసాలు మనకు ఉండాలి, అప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడట. ఇలాంటి ప్రత్యేకత కలిగిన జీవితాలు పాత నిబంధనలు ఎన్నో ఉన్నాయి, అందులో ఒక ఆయన దావీదు గారు. అయితే క్రొత్త నిబంధనలో కూడా ఒక యవనస్తుడు ఉన్నాడండి, ఆయన జీవితమే ఒక సవాలుతో కూడినది. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతకడు చెప్పనా? అసలు దేవుడంటే లెక్క లేనట్టు, దేవుని ఆరాధన దేవుని సన్నిధి అంటే పట్టింపు లేనట్టు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నప్పుడు ఈ అబ్బాయి మాత్రం దేవుని కొరకు నిలబడ్డాడు. అర్థం చేసుకుందాక త్వరగా ముగిస్తాను. ఇక ఎవ్వరూ దేవుని కొరకు బ్రతకట్లా, అసలు దేవుడనే మాటే లేదు సమాజంలో. ఎలా ఉంది అంటే లోకం, ఈరోజు మన కొడుకుల జీవితాలు ఎలా ఉన్నాయో అంతకన్నా దారుణంగా ఉన్నాయి. ఆ రోజులు భయంకరమైన రోజులు. ఈరోజు ఎలా అయితే మన ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు చూడండి, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య.
ఒక విధంగా చెప్పాలంటే కొన్ని వినలేకపోతున్నాం, కొన్ని చూడలేకపోతున్నాం. మనుషుల్ని ఇలా కూడా చంపేస్తారండి అని అనుకుంటున్నాం కదా. అంతకన్నా దారుణమైన రోజులు అవి. అంటే ఒక ఆడ కూతుర్ని ఇలా కూడా మానభంగం చేసి చంపేస్తారా అని అబ్బురపోతున్నాం కదా. దానికన్నా భయంకరమైన రోజులు అవి. ఇదేంటండి, 20-30 ఏళ్ల క్రితం మనుషులు ఇలా లేరు, ఇంత దారుణంగా తాగుడికి అలవాటు పడిపోయారేంటండి, ఇంత దారుణంగా మత్తు పానీయాలకు బానిసలు అయిపోతున్నారేంటండి అని ఈరోజు నోరెళ్ళబడుతున్నాం చూసా. దానికన్నా భయంకరమైన రోజులు అవి. ప్రతిరోజు వాక్యం వినబడుతుంది మనకి, ప్రతి వారం సన్నిధిలో వాక్యం వినబడుతుంది. మంచి మాటలు చెప్పేవారు మనతోనే ఉన్నారు. ఈరోజు సువార్త పెరిగిందంటారా తగ్గిందంటారా? పెరిగింది. సేవకులు పెరిగారా తగ్గారా? పెరిగారు. దేవాలయాలు పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. ఇన్ని పెరిగిన తర్వాతే ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయే. అర్థమవుతున్నాయేమో నా మాటలు. సువార్తికులు, దైవజనులు, దేవాలయాలు, దేవుని కొరకు మాట్లాడేవారు పెరిగిన ఈ రోజుల్లోనే కొన్ని భయంకరమైన సంఘటనలు మన జీవితాల్లో చూస్తున్నాం. అవి వివరించలేం మనం. మనిషిని ముక్కలు 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 ముక్కలుగా నరికేస్తున్నారు. భయంకరమైన సంఘటనలు. నరికేయడమే భయంకరం అంటే నరికేసిన తర్వాత గుండెలను కూడా బయటకు తీస్తున్నారట. ఆ మధ్య హరిహర కృష్ణ అనే ఒక అబ్బాయి నవ్విని చంపేశాడు కదా, చూస్తారా? లేదంటే ఇంకెప్పుడు ఆరేకులేనా? అదే మన మనసు. ఏ మనసు? ఏంటిది పిడికిలా ఇలా పట్టుకుంటే ఏమంటారు? ఇప్పుడు ఆ మనసే కాదు, సమాజంలో ఏం జరుగుతుందో ఎవరి మనసులో ఏముందో తెలుసుకోండి. ఏం చేశాడు అబ్బాయి? మనిషిని చంపడమే చాలా భయంకరం, మరి అంత ధైర్యం ఎలా వస్తుందో. ఒకను కొట్టాలంటేనే, ఆ చెయ్యి మీదకు వెళ్ళాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాం మానవత్వం ఉంటే. లేదనుకుంటే ఇంకది వేరే విషయం. ఎంత దారుణమైన మనిషిని చంపడం మాత్రం చాలా కష్టం. ఇది పొరపాటున చచ్చిపోతే ఏం కాదు, కానీ కావాలని చంపేసి చేతులు కట్ చేసి లిప్స్ కోసాడట. కోసాడా? లిప్స్ కోసి ఇంతే కాదట, ఇది ఇలా కోసేసి గుండెను బయటికి తీసేసి ఫోటో తీసి అలా ఎవరికి పంపించాడట. చిచ్చి అనుకుంటున్నారా? ఎంత సువార్త వినబడుతున్న రోజుల్లోనే ఇలా జరిగితే దేవుని తరపున మాట్లాడడానికి ఒక్క దైవజనుడు లేడు ఆ రోజు. ఒక్కడు దేవుని కొరకు నిలబడేవాడు ఒక్కడు లేడు. జీవితాన్నిచ్చిన దేవుని వైపు చూసి, దేవా నా జీవితాన్ని మార్చని అడిగే నోరు ఒక్కటి లేదు. అలాంటి రోజుల్లో దేవుని కొరకు నిలబడిన యవనస్తుడు బైబిల్లో ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఈ రోజులవి. మనకు బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి కదా. ఏంటా నిబంధనలు? వెరీ గుడ్. పాత నిబంధనలో చివరి పుస్తకం, కొత్త నిబంధనలో మొదటి పుస్తకం, ఇవన్నీ బాగానే చెప్పారు. ఇప్పుడు మలాఖీ పుస్తకానికి లేదా మలాఖీ గ్రంథానికి కొత్త నిబంధనకి మధ్యలో ఏముంది? తెల్ల పేపరు. మీ అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు. నాకు వైట్ పేపర్ ఉందలేండి, కానీ ఇది చెప్తారని నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి 400 ఏండ్ల కాలం గ్యాప్ ఉంది. వైట్ పేపర్ ఉందా? సరే, 400 ఏండ్ల కాలం అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది? వైట్ పేపర్ ఉన్నందుకు. కాదు, మలాఖీ గ్రంథం ముగిసిపోయిన తర్వాత మత్తయి సువార్త ప్రారంభం అవడానికి సుమారుగా 400 ఏండ్లు. ఎందుకంత గ్యాప్ వచ్చింది? ఒకే ఒక కారణం, దేవుడు ఈ సమాజాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇంకా భయంకరం, దేవుడు సమాజాన్ని పట్టించుకోవడం మానేశాడు అనడం కన్నా దేవుణ్ణి ఈ సమాజం పట్టించుకోవడం మానేసింది. రెండూ భయంకరమే. దేవుడి మన చేయి వదిలేసిన, మనం దేవుని చేయి వదిలేసిన పోయేది మనమే.
ఈ 400 ఏండ్ల కాలం గ్యాప్ ఎందుకు వచ్చిందని అంటే కనీసం ఒక్కడు కూడా దేవునితో కనెక్ట్ అయిన లేడు, లేకే 400 ఏండ్ల కాలం పుట్టి. ఈ 400 ఏండ్ల కాలంలో ఏం జరిగింది? ఈరోజు జరుగుతున్న అక్రమాల కన్నా అనేకమైన విస్తరించిన అక్రమాలు ఆ రోజు జరిగాయి. విగ్రహారాధన విలయతాండం చేసింది. దేవుని సన్నిధిలోనే దైవజనులుగా చెప్పుకుంటున్న శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి హేయమైన వస్తువులకు పెద్ద పెట్టేశారు. ఎవరైతే ప్రభుత్వ అధికారులు లేదా ఇస్రాయేలీ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి రోమా ప్రభుత్వంతో గ్రీకులతో కలిసిపోయి ఇస్రాయేలీని ఏలుతున్న కాలం అది. దేవుని పిల్లలని చెప్పుకుంటున్న ఇస్రాయేలీలకి దేవుడు అవసరం లేదు, అన్ని జనులకి దేవుడు అవసరం లేదు. పాపం విచ్చలవిడిగా చీకటి విస్తరించింది ఆ 400 ఏండ్ల కాలం. ఎవడిష్టం వాడిది. ఈరోజైనా అక్కడక్కడ భయపడతారేమో, కొద్ది రోజులకు అది కూడా పోద్దులేండి. ఈరోజు మాట వింటారండి యవనస్తులు? వింటారా? వింటారనుకుంటే మీకు అంత అమాయకులు ఎవరు లేరు. వినరు? ఒరి ఉద్రా అంటే ఆగుతారా? ఆగరు. అంత స్పీడ్ ఎందుకు అంటే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు కొట్టేస్తున్నావా పెట్రోల్? నీకు ఏరా? మీ బావుగారు డబ్బా? ఇలాగే అడుగుతారు. నీ జేబులో ఏమన్నా తీసి పెడుతున్నావా? నా డబ్బు, నా డబ్బు, నా ఇష్టం. ఈరోజు ఎలా అయితే సమాధానం చెబుతారో, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని. అంతకన్నా మోతుబర్ల రోజు ఎవరు? ఆ రోజు బ్రతుకుతున్న ఇస్రాయేలీలు అనే జనాంగం. ఎవరిష్టం అడది? అడిగేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు, గద్దించేవాళ్ళు లేడు, హెచ్చరించేవాళ్ళు లేడు, ఎవరూ లేరు. ఎవరిష్టం వచ్చినప్పుడు వారు బ్రతుకుతున్నారు. దేవుడు పట్టించుకోవడం మానేశాడు. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు లేడు. దేవుని సన్నిధిలోనే వ్యాపారాలు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి ఏం జరుగుతుంది? దేవుని సన్నిధిలో వ్యాపారం. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని కొరకు ఎవరు ఎలా బ్రతికినా పర్లా, ఎవడు ఎలా ఇష్టం వచ్చినట్టు బ్రతికినా పర్లా, నేను మాత్రం దేవుని కొరకు నిలబడతా. ఎవరు ఎలా పోయినా పర్లేదు, ఎవడు ఎలా తిరిగినా పర్లేదు, ఎవడికి దేవుడు అవసరం లేకపోయినా నాకు దేవుడు కావాలని బ్రతుకడా యవనస్తుడు. ఎవరైనా యోహాను, ఏ యోహాను? ఆయన కరెక్టే, మనకు కావాల్సింది ఆ యోహాను కాదు, మరొక యోహాను. ఎవరైనా జబదయ్య కుమారుడైన యోహాను, యాకోబు సహోదరుడైన యోహాను, యవనస్తుడు. వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు, కానీ విందాం. త్వరగా ముగించేస్తాను. ఎంత ప్రత్యేకత ఉందా ఆయన జీవితంలో అంటే చాలా ప్రత్యేకత ఉంది. మరలా చెప్తున్నా, దావీదు గారు ఎలా మనలాంటోడు కాదో, ఈ యోహాను గారు కూడా మనలాంటోడు కాదైనా. ఈయన కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు అప్పగించిన వాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం అందరూ చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు. ఎవరి యోహాను? ఇక్కడున్న యోహాను ఎవరు? మరునాడు మరలా యోహానును, ఎవరి యోహాను? బాప్తిస్మమిచ్చి యోహాను. ఈ బాప్తిస్మమిచ్చి యోహానికి ఇద్దరు శిష్యులు ఉన్నారట. అందులో ఒకరు కింద ఉంటుంది, అందులో ఒకరు ఆంద్రేయా. రెండవ వ్యక్తి పేరు రాయలేదు, కానీ ఆ రెండవ వ్యక్తి ఎవరో కాదు, ఈరోజు మనకు కావలసిన యోహాను. బాగా వినండి. ఒక యోహానేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అని మనకు తెలుసు. ఆ యోహాను గారికి శిష్యుడైన ఈ యోహాను
జబదయి కుమారుల్లో ఒకడు. అయితే ఏ టైంలో ఈయన బ్రతుకుతున్నాడనంటే, ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, మలాఖీ గ్రంథం ముగిసిపోయిన తర్వాత 400 ఏండ్లు దేవుడంటే లెక్కలేనట్టు ఆ రోజు జనులందరూ బ్రతుకుతుంటే, నేను దేవుని కొరకే బ్రతుకుతానని ఒక గుండె అరణ్యంలో అరుస్తుంది. అతడు బాప్తిస్మించి యోహాను, అందరూ బూతులు మాట్లాడుతుంటే బాప్తిస్మమిచ్చి యోహాను నోరేమో మారు మనసు పొందనని చెబుతుంది. అందరూ విచ్చలవిడిగా పరుగులు పెడుతుంటే ఈ యోహాను గారి పాదాలేమో అరణ్యంలో సువార్తను ప్రకటిస్తుంది. అలాంటి అరణ్య భూభాగంలో సువార్త ప్రకటిస్తున్న ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారికి శిష్యుడిగా ఉన్నారట ఎవరు? ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను గారి శిష్యులలో ఒక శిష్యుడు ఆంద్రే, అయితే పేరు రాయబడని మరొక శిష్యుడే యాకోబు సహోదరుడైన యోహాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ చిన్న లైన్ పట్టుకోండి. లోకమంతా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు ఈయన కూడా లోకంతో కలిసి బ్రతుకుతే ఎవడైనా అడుగుతాడా? అడగడు. అందరూ తాగుతున్నప్పుడు లేదా 10 మంది స్నేహితుల్లో 10 మంది తాగుతున్నప్పుడు ఆ 10లో ఒకడు తాగకుండా ఉంటే అది యూనిక్నెస్, అలా కాకుండా 10 మందితో పాటు తాగేస్తే ఏరా ఎందుకు తాగుతున్నామని 10 మంది అడుగుతారా? అడుగుతారా? అడగరు. ఈ గుంపంతా బూతులు మాట్లాడుతున్నప్పుడు ఇందులో నువ్వు కూడా బూతులు మాట్లాడుతుంటే నిన్ను ఎవడని అడుగుతాడా? అడగడు. ఇప్పుడు అడగడని మనం బూతులు మాట్లాడాలా? మనం మాట్లాడతామేమో. యోహాను అలా చేయడు. అందరూ ఎలా బ్రతికినా పోతే పోని, నేను మాత్రం ఈ గుంపుతో అసలు సహవాసమే చేయను. నేను ఎంత కమిట్మెంట్ ఉంటుందంటే యోహాను గారికి, లోకమంతా చీకటి కమ్మేసిన దేవుని కొరకు వెలుగుతున్న వెలుగు ఎక్కడుందా అని వెతుకుతాడు ఈయన. గుంపంతా చెడిపోయింది, ఈ గుంపులో బ్రతికితే నేనో చెడిపోతానని ఆ గుంపుతో ఉండాలనుకోలేదైనా. ఏం చేస్తున్నాడైనా? ఎక్కడో అరణ్య భూభాగంలో దేవుని కొరకు మాట్లాడుతున్న ఆ గొంతె దగ్గరికి వెళ్ళిపోయాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుతో సహవాసంలోనికి పోయాడు. లోకమంతా ఏకమై దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు, లోకానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న యోహాను ఎక్కడున్నాడో వెతుక్కుని మరి క్షమించడం, ఆ నదుల్ని దాటి ఆ అరణ్య భూభాగంలో ఉన్న యోహాను దగ్గరికి వెళ్ళి ఆయనతో శిష్యుడిగా ఉంటూ ఆయనతో సహవాసంలో ఉన్నాడు. ఏ, ఈయన కూడా అందరిలానే ఈ వీళ్ళతో పాటు కలిసిపోయి బ్రతకొచ్చు కదా? బ్రతకడైనా అందరిలాగే ఈయన కూడా నలుగురితో ఏదో అంటారు అలానే అనిపచ్చు కదా. అందరూ ఏదో మొక్కుబడికి వెళ్ళినట్టు దేవుని సన్నిధికి వెళ్తే వాళ్ళతో కూడా వెళ్ళిపచ్చు కదా. ఈయన అలా ఉండడైనా, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారితోనే ఉంటాననుకున్నాడు. ఎక్కడో ఉన్న వారి దగ్గరికి పోయాడు. నేను అడుగుతున్నా, ఈరోజు మనం ఎలాంటి గుంపుల్లో తిరుగుతున్నాం? ఈరోజు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? దేవుని సన్నిధికి ప్రతీకగా ప్రతినిధిగా నిలబడింది ఆ రోజు అరణ్య భూభాగంలో దూర ప్రాంతంలో. దూరమైన భారం అనుకోలేదు, కానీ నా జీవితం బాగోవాలంటే మంచి సహవాసం కావాలని వెతుక్కుని పోయాడు. శిష్యుడిగా చేరిపోయాడు. ఈరోజు మన జీవితాలు బాగోవాలన్నా నీ స్నేహితులు కరెక్ట్గా లేరనుకోండి, జీవితం కొలాప్స్ అయిపోద్ది. నువ్వు తాగే వాళ్ళతో తిరిగితే నీకు అలవాటు లేకపోయినా అలవాటు అబ్బుద్ది. 10వ తరగతి వరకు అలవాటు లేని మనకి ఇంటర్కి వెళ్ళేసరికి ఎందుకు ఈ చెడు అలవాట్లు అలవాటు అవుతున్నాయి? సహవాస దోషం. 10 వరకు అవసరం లేదులేండి, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఊహ తెలిస్తే చాలు, ఏం అవసరం లేదు. చెబుతున్నా, సహవాసాలు జీవితాన్ని డిసైడ్ చేసేస్తాయి. మన స్నేహాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేను నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో నువ్వు అబ్జర్వ్ చేసుకోలేదు అని అనుకోండి, నేను ఎన్ని చెప్పినా చెప్పండి, నేను ఈరోజు మీకు ఎన్ని చెప్పినా ఎక్కదు. మీకు 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి చూసుకుంటావు, ఎందుకు ఇలాగ అయిపోయిందబ్బా అని చూసుకుంటావు. నీతో తిరిగిన వాళ్ళందరూ ఆ గోడ మీద కూర్చుంటారు, నువ్వు కూడా మీ ఇంటికడ గోడ మీద కూర్చుని ఉంటావు. పెద్ద తేడా ఏముండదు.
నిజంగానే నువ్వు తిరిగే స్నేహితులు నీకు సరైన వాళ్ళు లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తాదన్నది ఈ బైబిల్. పౌలు గారు అన్నమాట ఏమన్నారైనా చెప్పండి కొరింది పత్రికలో, దుష్ట సాంగత్యము ఇంకంతకన్నా ఏముంది? నేనన్నమాట కదా అది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుద్దా? ఖచ్చితంగా చెరుపుద్ది. అమ్నోను అర్ధాంతరంగా చచ్చిపోవడానికి కారణం తన ముఖ్య స్నేహితుడైన తన ఫ్రెండే. సంసోను గారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం తన స్నేహితులు. నిజమిది. సొలొమోను కొడుకుల జీవితాలు, యరొబాము తన జీవితం రాజ్యం స్థిరపడకుండా పోవడానికి కారణం తన స్నేహితులు. మీరు ఎవరి జీవితం మీరు టచ్ చేయండి, యవనస్తుల లైఫ్ పాడైపోవడానికి ప్రధానమైన కారణం స్నేహితులు. దావీదు గారు కూడా అంటారు, ఇదిగో దుష్టులతో సహవాసం వద్దు, కూర్చోవద్దు, మాట్లాడొద్దు. ఇలా మాట్లాడితే మొన్న వీడియో పెడితే చాలామంది అన్నారు, మరి యేసుక్రీస్తు వారు పాపులతో కూర్చున్నారు కదా, అంటే కూర్చోవద్దనా? అది కాదు దాని అర్థం. మన లోకానికి వేరుగా ఉండడం అంటే లోకంలోంచి పోయి సముద్రంలో బ్రతకమని కాదు, లోకంలోనే ఉన్నా, పాపం మధ్యే బ్రతుకుతున్నా, చీకటిలోనే ఉన్నా, ఆ చీకటిని పాపాన్ని లోకాన్ని అంటించుకోకుండా బ్రతకమని దాని అర్థం. యేసుక్రీస్తు వారు పాపులతో తిరిగాడని పాపైపోయాడా? తిరుగుతో మాట్లాడుతో, కానీ ఆ అలవాట్లు నీకు రాకుండా ఉండాలంటే సహవాసం చేయొద్దు. యేసుక్రీస్తు వారు మాట్లాడారు, తిన్నారు, అంతే, సహవాసం చేయలా. ఆయన సహవాసంలో ఉన్నది ఎవరు? పేతురు, యోహాను, మత్తయ్య లాంటి గొప్ప గొప్పలు ఉన్నారు. మన సహవాసంలో జేబులు ఖాళీ చేసే వాళ్ళు ఉంటారు. మన సహవాసంలో ఎవరుంటారు? మళ్ళీ మన ఎవరు? మామూలుగా తాగెత్తొద్దు, దించకుండా మూడు నాలుగు వేసేస్తే బెస్ట్ ఫ్రెండ్ మనకి. ఈరోజు మనకు మామూలుగా కాలిస్తే వద్దు, ఇలా కాల్చి దీంట్లోంచే కాదు, ముక్కులోంచి రావాలి, చెవుల్లోంచి రావాలి, అవసరమైతే కళ్ళుల్లోంచి కూడా రింగ్ రింగ్లు తీస్తే బెస్ట్ ఫ్రెండ్. మీకు ఉన్నారులేండి, మీకోసం వద్దులేండి, తర్వాత వద్దు మీ దగ్గరికి. ఇలాంటి స్నేహితులు ఉంటే చెప్తున్నా, మరలా మరలా గొంతు చించుకుని చెబుతున్నా, నీ సహవాసం బాగోకపోతే తెలియకుండానే 30-35 ఏళ్ళు వచ్చేసరికి అంధకారం మిగులుద్ది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎదుగుతారు, చక్కటి ఇల్లు నిర్మించుకుంటారు, చక్కగా పిల్ల పాపలతో ఉంటారు, నీ జీవితంలో నెమ్మది ఉండదు. నువ్వు ఎవరైతే నా దోస్తి అని తిరిగావో ఆ దోస్తులందరూ వదిలేస్తారు నీ జేబు ఖాళీ అయిన తర్వాత. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ బైక్ ఉన్నప్పుడు, నీ బైక్లో పెట్రోల్ ఉన్నప్పుడు, నీ సెల్ ఉన్నప్పుడు, దాంట్లో వీడియోస్ ఉన్నప్పుడు, ఇప్పుడే నీ అవసరం, తర్వాత నువ్వు అవసరం లేదు. నీ పర్స్ ఖాళీ అయినా, నీ దగ్గర డబ్బులు లేకపోయినా నిన్ను రెస్టారెంట్కి కూడా తీసుకెళ్ళరు. నిజంగానే చెబుతున్నా. కాబట్టి సహవాసాల జాగ్రత్త. ఇదిగో ఈ అబ్బాయి చూడండి, లోకమంతా ఎలా పోయినా పర్లేదు, నేను మాత్రం దేవుని పిల్లలతో సహవాసం చేస్తా. ప్రత్యేకత, అదే చెబుతున్నా, ఒక యునిక్నెస్ మనలో దేవునికి కనబడాలి. ఒక డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ లైఫ్ మనకు దేవుడికి మనలో కనబడాలి. ఈయనలో కనబడుతున్నాయి, సహవాసం బాగుంది. ఇంకేముంది ఈయన జీవితంలో? యేసుక్రీస్తు వారి అబ్బాయిని పిలిచే సమయానికి పని పాట లేకుండా తిరగట్లేదు ఈ అబ్బాయి, తండ్రితో పాటు పనిచేస్తున్నాడు. ఈరోజు మనకి 25-30 ఏళ్ళు వచ్చేసినా సరే పెట్రోల్కి డబ్బులు నాన్న ఇవ్వాలి. చదువుకుంటే ఓకే, చదువుకోకుండా, చదువు అబ్బక, ఏ పనికి పోకుండా నీ స్నేహితులతో అదే అరుగు మీద దేగుతున్నావు అనుకో, మార్చేసుకుందాం. మనం అందరం తప్పులు చేసేవాళ్ళమే, ఉత్తములని చెప్పట్లా, కానీ మార్చుకోవడానికి ఇష్టపడతాం. ఈ అబ్బాయి చూడండి, తనకు వయసు వచ్చిన తర్వాత తండ్రితో కలిసి పనిలో ఉన్నాడు, చేపలు పట్టే పనిలో. తన వృత్తి అది, మీకు తెలుసు కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. పరలోకమందున్న ప్రభు భూమి మీదకి వచ్చి తన పిలిచే సమయానికి తన పనిలో ఉన్నాడు. మనం అరుగుల మీద ఉంటాం, ఎక్కడుంటాం? థియేటర్లో ఉంటాం, బారుల్లో ఉంటాం. ఇది కాదు, దేవుడు నిన్ను చూసే సమయానికి దేవుని పిల్లలతో ఉండాలి.
బైబిల్ దగ్గర ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యంలో గడుపుతూ ఉండాలి. అది ప్రత్యేకమైన జీవితాలు అంటే. కష్టపడుతున్నాడట, కష్టపడండి, చదవలేదా వదిలేండి, కష్టపడండి, దేవుడి శక్తినిచ్చాడు కదా. ఇప్పుడు కష్టపడకపోతే 30 ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేయలేం? ఇప్పుడు కానీ మనం చెమట నడుమంచలేదనుకోండి, అలా నుండిపోద్దాం కదా వంగతిక. ఆ తర్వాత నాన్నగారు ఉన్నంతసేపు నీకు తెలియట్లా, ఎంతకాలం ఉంటారు మన తల్లిదండ్రులు మనతో? రేపొద్దున పెళ్ళి అవుద్ది, చదువు అబ్బలా, ఉద్యోగం లేదు, పని రాదు, ఏమిటి పెంచుతావు? ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడితే ఈసారి మార్చుకోండి, కష్టపడడానికి ప్రయత్నించండి. మీకు వయసు వచ్చింది, చదువు అబ్బితే చదువుకోండి, జీవితాలు బాగుంటే. లేదు అనుకుంటారా, నీకు అబ్బలేదా, పనులకు పో, పని కాదా, నీకు ఏదొస్తే అది, ఏదో రంగంలో నువ్వు అభివృద్ధి చెందాలి. అందరూ బాగోవడం కాదు, నీకు ఒక గోల్ ఉండాలి, నా కుటుంబాన్ని మా ఏరియాలో గొప్పగా నిలబెట్టాలని. అలాంటి కమిట్మెంట్ ఉండాలి. అందరికన్నా నేను బాగోవాలి, అందరూ బాగోవడమే కాదు, నేను మరొకటి ముందు ఉండాలి. ఇలాంటి కసు ఉండాలి మనకి. ఇలాంటి కసు ఉంటే కుటుంబాలు కట్టబడతాయి. లేదు, మా నాన్న తాగితే నేను తాగితే తప్పేంటి అనుకున్నా, ఇంకో తాగి నీ వెనకల నీ కొడుకు తాగేస్తాడు. మేము బూత్లు మాట్లాడుతుంది, నేను కూడా మాట్లాడుతున్నాను, మాట్లాడండి. మేము అలాగే ఇలా తిరిగేసి అలాగే ఇలాగ పోయి అలాగే ఇలాగ 4 గంటలకి వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు కూడా వెళ్ళొచ్చే. ఎవరి జీవితాలు పాడవుతాయి? తల్లిదండ్రులు సరిగా లేకపోతే మీరు బాగోండి, మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు నేర్చుకుంటారు. లేదు, నా కొడుకుల్ని కూతుర్ని నేను కట్టుకోవాలనుకుంటే ముందు మీరు బాగోండి తల్లిదండ్రులుగా, వారు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. రెండూ ఉండాలి. అబ్బాయి కష్టపడుతున్నాడు, ఒకవేళ ఇప్పటికీ కష్టపడే తత్వం మనలో లేకపోతే కష్టపడడానికి ఇష్టపడండి. పని చేయండి, ఏదో ఒకటి ఖాళీగా ఉండొద్దు. పని చేయడమో లేదా బిజినెస్లోనో ఏదో విధంగా ఏదో ఒక రంగంలో నేను ఎదగాలనే ఒక పట్టుదల ఉండాలి. ఆ ఎదుగుదల లోకానుసారంగానే కాదు, ఆత్మీయంగా. ఈ యోహాన జీవితం ఎక్కడెక్కడ తిరుగుతుందని అంటే, అందరూ రంగుల చుట్టూ తిరిగితే ఈయన మాత్రం దేవుని చుట్టూ తిరుగుతాడు. ఈయనకి రెండే రెండు పనులు లేదా మూడు పనులు. ఒకటి, ఉంటే యోహానతో ఉంటాడు అనగా దేవుని పనులు, లేకపోతే వాళ్ళ నాన్నకు చేయందొచ్చి తండ్రితో ఉంటాడు. రెండే, తిరగడు, తాగడు, ఏమి చేయడు, కష్టపడతాడు లేదంటే సువార్తలు ఉంటాడు. ఇంకొక పని ఉంది ఆయనకి, బైబిల్ చదువుతాడు. ఈ తప్ప వేరే పని లేదు ఆయనకి. అందుకే యోహాను గారు ఆ రోజు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనగానే, గొర్రెపిల్ల అదేంటి అని అనలేదైనా. లేఖనాల మీద పట్టున్న వ్యక్తి కాబట్టి యోహాను గారు వెంటనే స్ట్రైక్ అయింది, ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు, రాబోవు రాజు ఈయనే అని వెంటనే వెళ్ళిపోయారు. అబ్బే బోధకుడా, ఎక్కడికి వెళ్తున్నావు? మా గురువు గారు చెప్పారు నువ్వు మెస్సియా కదా. ఈ మాటలు వెంటనే ఎలాగ అర్థమైపోయాయనికి, పాత నిబంధన లేఖనాల మీద పట్టున్న వ్యక్తి. మనం బైబిల్ చదువుతామండి, సన్నిధికి వచ్చే వాళ్ళని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, బైబిల్ చదువుతామా? ఎంత విడ్డూరమో చెప్పనా, వినగలరు కదా, ఒక్క 10 నిమిషాలు పావుగంట వినగలితే చేతులు ఎత్తండి. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అలానే మరి టైం తినండి, ముగించేస్తాను. నిజంగా మనం బైబిల్ చదువుతామంటే ఎంత బాగా చదువుతామంటే, మనం మా ఫ్రెండే దిక్కుమాలిన ఫ్రెండు పెళ్ళికి వెళ్ళాం, ఆడిపెళ్ళి, జేమ్స్ అన్న నేను కలిపి వెళ్ళాం, రేపు వస్తారు కదన్న, ఇద్దరం కలిపి వెళ్ళాం పెళ్ళికి. సామాన్యంగా బైబిల్ చదివిస్తారు కదా, వాక్యపట్నం. ఏం చదివిస్తారు? ఇంకా ఏఫెసి పత్రికలో ఉన్న మాటలు ఇవే చదివిస్తారు. నాకు బాగా నచ్చిందండి, వాళ్ళిద్దరికి కొబ్బరికాయలు ఇవ్వడం మనిషి రండి, బైబిల్ ఇచ్చి కూర్చోబెట్టారు. విశ్వాసులే అనుకున్నా, విశ్వాసులే. చచ్చి అంతటికి పెయింట్ వేసి లోపల ఆల్టెక్ పెట్టి సీలింగ్ చేసింది ఆ అబ్బాయి. ఇన్ని చేసిన ఆ అబ్బాయిని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి కూడా చక్కగా పాటలు పాడుతుందట, బాగా పాడుతుందట. పాటలు పాడిన తర్వాత ఎఫెసి పత్రిక అన్నారు, అందరూ తీసి చదువుతున్నారు, వీడికి దొరకట్లేదు. ఏం దొరకట్లేదు? పాత నిబంధనలు చూస్తే ఎక్కడ దొరుకుద్ది? సర్లీడు మొద్దు అనుకుంటే ఆ అమ్మ ఈడి దాంట్లో చూస్తుంది. ఏమనాలి చెప్పండి? ఇప్పుడు చేతుల్లో బైబిల్ పెట్టుకుని పెళ్లి చేసుకుంటే అది దేవునికి నచ్చినట్టేనా? బైబిల్ పట్టుకోవడం కాదు,
బైబిల్లో ఉన్న మాటల్ని పట్టుకోవాలి మనం. ఎఫెసీ పత్రిక పాత నిబంధనలు అడిగితే ఎక్కడ దొరుకుద్ది? వీడికంటే తెరంలేదు మరి ఈఎంఐకి ఏమైంది? ఈఎంఐ ఈ దాంట్లో కాపీ కొట్టి పేజీ నెంబర్ ఎంత అన్నట్టు అడుగుతుంది. మేము అలా చూసి ఇంక ఏం నవ్వాలో ఏడాలి తెలియక అన్నీ నేను మొహం చూసుకున్నాం. మరి ఏం చేయమంటారు? ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారంటే పాటలు బాగా పాడతారు కానీ బైబుల్ తెలియదు. అన్నీ తెలుస్తాయండి, అన్నీ తెలిస్తే మనకి ఏం తెలియదు, దేవుని మాటలు తెలియదు. యోహాన్ గారికి అన్నీ తెలుసు. పక్కింటి గొడవలు తెలిస్తే మనకు బాగా, ఆ చీర ఎక్కడ కొన్నదో కూడా తెలుస్తుంది, తెలుస్తుంది, తెలుసుకుంటాం అవసరం అయితే. అలా ఆయన ఎన్ని గుద్దులు గుద్దేశాడు నడు విరిగిపోయేలాగా, తెలుసుకుంటాం కిటికీలోని చూసి. ఏమ్మా అలాగే అయిపోయిందని కూడా పలకరించాం, పలకరింది ఎక్కడ పని చేయాల్సి వస్తుంది ఏమోనని. అన్నీ తెలిస్తే ఆయమ్మ ఎవరితో మాట్లాడుతుంది, ఆడేంటి అబ్బా అలా భయం తీసుకుంటా అయ్యిన పోయాడు ఆయమ్మని ఎక్కించుకుని. తెలిస్తే ఎవరమ్మాయి తెలుస్తుంది, ఎవడెవరిని లేపుకుపోతున్నాడు, ఎవడెవరితో మాట్లాడుతున్నాడు, ఇలాంటివన్నీ తెలిస్తే మనకి ఎవరితో చాటింగ్లు చేస్తారో తెలుస్తుంది, చాటింగ్లు చేసి ఎలా క్లియరెస్ట్ చేయాలో తెలుస్తుంది, చూడకూడనివన్నీ చూసేసి ఎలా డిలీట్ చేయాలో తెలుస్తుంది. అన్నీ తెలిస్తే తెలీదు, ఏం తెలీదు. కానీ యోహాను అంటాడు మనలాంటాడు కాదంటున్నందుకే, మనలాంటి దేహమే, మనలాంటి కన్నులే, మనలాంటి ఆలోచనే, మనలాంటి మనసే, కానీ దేవుని కంటే పిచ్చి ఈయనకి, అదే నచ్చింది దేవునికి. ఈయనలో ఎంత యూనిక్నెస్ ఉందో చెప్పనా? యేసుక్రీస్తు వారు పిలిచిన తర్వాత యేసుక్రీస్తు వారిని అందరు ఇష్టపడేవారండి. ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? శాస్త్రులు, పరిశీలన నచ్చిన వాళ్ళు తప్ప. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇష్టపడేవారు, బాగా ప్రేమించేవారు. కానీ ప్రత్యేకత మీరు చూడండి, ఎవ్వరికి లేని ఘనత ఈ యోహానికి మాత్రమే ఉంది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని అందరూ ప్రేమిస్తే యేసుక్రీస్తు వారు మాత్రం యోహాన్ని ప్రేమించేవాడు. ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి? యేసుక్రీస్తు వారిని అందరూ ప్రేమించేవారు, అందరూ ప్రేమించేవారు, లోకమంతా ప్రేమించేది. నువ్వు ప్రేమిస్తున్నావు, నేను ప్రేమిస్తున్నాను, అవునా? కానీ యేసుక్రీస్తు వారు మాత్రం యోహాన్ని ప్రేమించేవాడు. అంటే ఆయనలో ప్రత్యేకమైన జీవితం ఉంది. యోహాన్ని కాదు, నిన్ను నన్ను ప్రేమించాలన్నా అందరిలా బ్రతకొద్దు, ఒక ప్రత్యేకంగా బ్రతుకుతాం. ప్రత్యేకంగా బ్రతికితే ఏమొస్తుందంటే, యేసుక్రీస్తు వారి కొరకు ప్రత్యేకంగా బ్రతకడా యవనస్తుడు ముసలోడైపోయాడు, ఎన్నో ఎంతో పరిచర్య చేసి కూడా దెబ్బలు తిన్నాడు, ఏడవ వేయబడ్డాడు, ఉమ్ము వేలిబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఒకనొక రోజు సలసల మరుగుతున్న నూనెలో వేసేశారు ఆయన్ని, ఈ గొంతు మాట్లాడకూడదని. మరుగుతున్న నూనెలో వేసేసిన తర్వాత అయిపోయింది యోహాను పని అనుకున్నారు, అయినా సరే దేవుడు కాపాడేశాడు ఆయన్ని, బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇలా కాదు యోహాను ఏమీ చేయలేకపోతున్నాం, ఆ గొంతు నొక్కేయాలి, ఆ మాట రాకూడదు ఇక యోహాన్ నోట అంట, యేసుక్రీస్తు అని మాట్లాడకూడదు. ఈయన అందరిలా లేడేంటబ్బా, అందరికీ పిచ్చెక్కేసింది ఆ రోజు, ప్రభుత్వాలకి పిచ్చెక్కేసింది. అందరు ఎలా బ్రతికితే, ఈ అబ్బాయి ఏంటి ఎలా బ్రతుకుతున్నాడు, ఇతను ఏంటి ఎలా ఉన్నాడని పిచ్చెక్కిపోయారు ఆ రోజు శాస్త్రులు, ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు, అన్యజనులు, రోమీయులు అందరూ తలలు పీక్కుని ఆ తల లేకుండా చేసేయాలనుకున్నారు. చేసేయాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఏమీ చేయలేకపోయారు. చివరిగా అందరూ ఏకమై తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. భయంకరమైన వాతావరణం అది, పెద్ద పెద్ద బండల మధ్య ఆయన కాళ్ళకి శీలలేసి పడేశారు ఒంటరిగా. భయంకరమైన జైలు అది, చుట్టూ చిమ్మ చీకటితో కూడిన వాతావరణం, చుట్టూ సముద్రం, ఆ సముద్రం మధ్యలో ఉన్న దీవిలో పడేశారు ఆయన్ని. పడేసేసి ఆ రోజు లోకం పండగ చేసుకుంది, అయిపోయాడు యోహాను, బిగించేశాం, బంధించేశాం, ఇక చచ్చిపోతాడిక, గొంతెత్తుకుని అరిచినా గొంతు ఎవ్వడికి వినబడదు, చుట్టూ సముద్రమే, చుట్టూ చీకటే, తినడానికి తిండి లేకుండా చేసేసాం, గొంతును నొక్కేసాం, అయిపోయింది యోహాను జీవితం అనుకున్నాం. యూదుల్లో నచ్చని వారు పండగ చేసుకున్నారు, లోకమంతా యోహాను జీవితం అయిపోయింది అనుకున్నారు.
వింత ఏంటంటే, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికితే దేవుడు విడిచిపెట్టడని మర్చిపోకండి. యోహాను జీవితంలో ఏం జరిగిందో చెప్పనా? అందరూ ఒంటరిని చేసేసి, బందీని చేసేసి, లేకుండా చేసేద్దామని పద్మాసు దీపంలో పడేసి పండగలు చేసుకుని పని అయిపోయింది అనుకున్నారు, అందరూ అయిపోయింది అనుకున్నారు. కానీ యోహాను జీవితం అవ్వలేదు. ఒంటరిని చేసామనుకున్నది ఈ లోకం యోహాన్ని, ఆ ఒంటరి బ్రతుకు మోకాల మీద నిలబడి పరలోకపు ద్వారాలను తెరిచింది. ఆ రోజు పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథంలో ఏ భక్తునికి లేని ఆ దర్శనం యోహాను చూశాడు. ఒంటరైపోయాడు అనుకున్నది సరాసరి దేవుని యొక్క ముఖ ద్వారాలను తెరిచాడు. ప్రత్యేకమైన జీవితాన్ని గడిపితే ఇలానే ఉంటుంది. అందరూ అయిపోయింది అనుకున్నారు. ఈ అందరి జీవితం ముగింపు ఏంటో ఎలా ఉంటుందో చెప్పే గ్రంథాన్ని తీసుకొచ్చాడు, అదే ప్రకటన గ్రంథం. అందరూ జీవితం అయిపోయింది అనుకున్నారు. నా జీవితం అవడం కాదు, మీ ముగింపు ఎలా ఉంటుందో చెబుతానన్నాడు. ప్రపంచం ముగింపునే చెప్పాడు. ఎప్పటికీ తలలు పీక్కోలు ప్రకటన గ్రంథం వివరించాలంటే. ఎంత పెద్ద దైవజనుడైనా తలలు పీక్కోవాలి. ఈ ప్రపంచ భవిష్యత్తు నాశనం, ఆయన రాకడ ఎలా ఉంటుందో స్పష్టంగా వివరించాడు. సరాసరి నేత్రాలతో పరలోకాన్ని చూసిన వ్యక్తి, అయిపోయిందా జీవితం? అయిపోదు. ఆయన కొరకు నువ్వు నిలబడు. నిన్ను లేకుండా చేయాలనుకున్న వాళ్ళందరూ నీ ముందే పోతారు. నువ్వు నీ కుటుంబం అలానే నిలబడతది. నిన్ను లేపేయాలనుకున్న వారు, నిన్ను ఎదిగితే చూడలేని వారు ఎవరైతే ఉన్నారో, ఆ కళ్ళు నీ ముందే అలా మూతలు వేయబడతాయి. నువ్వు నీ కుటుంబం మాత్రం అలా జీవిస్తారు. యోహాను జీవితం సాక్ష్యం అది. ఇంతల అవడానికి కారణం ప్రత్యేకమైన జీవితం. ఆయన అందరిలా బ్రతకలేదైనా, అందరికన్నా డిఫరెంట్గా బ్రతకడైనా. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ 90 లోపే చనిపోరు. ఈయన ముసలివాడు అయ్యేంత వరకు బ్రతికే ఉన్నాడు. నీ నా జీవితంలో ఆయన వెలుగు, ఆయన కాంతి, లేదా ఆయన సన్నిధిని మనం అనుభవించాలనంటే, మన పరిస్థితులు మారాలి అనంటే ఆ దేవుడితో మనం ఉండాలి. అందరూ అయిపోయింది అనుకున్నారు. ఎవరని? కనీసం యోహానైనా ఊహించుంటాడండి ఆ పద్మాసు దీపం నుండి విడిపింపబడతాడని, ఊహించుండడైనా. కానీ పరిస్థితులను మార్చే దేవుడు, నువ్వు నా కొరకు నిలబడ్డావు యోహాను, నేను నీతో నిలబడతా, పరలోకపు ద్వారాలను తెరిచి ముఖాముఖిగా యోహానుతో మాట్లాడాడు. ఈ ప్రపంచ భవిష్యత్తుని తెలియజేశాడు. విడిపింపబడ్డాడు. విడిపింపబడిన తర్వాత రాయబడినవే కట్టబడిన సంఘాలే ఆ మొదటి యోహాను పత్రికలు. క్షమించండి, యోహాను పత్రికలు 1, 2, 3. 3 పత్రికలు. పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని చెప్పాడు. ముసలోడైపోయిన తర్వాత ఎవరు ఊహించలేదు. ఆ రోజు రోమా ప్రభుత్వమే ఊహించలేదు. ఊహలకందని కార్యాలు చేసే దేవుడు ఆ రోజు యోహానుతో ఉన్నాడు. యోహానులో యూనిక్నెస్, ప్రత్యేకతను చూసి ఈరోజు అదే దేవుడు మనతో ఉండాలి అని అంటే, మనలో ఉండాలి ఒక ప్రత్యేకమైన జీవితం. వీళ్ళెంతలా బ్రతకడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తును చూశారైనా. యోహాను గారు ఇంత బాధలు అనుభవించినా, ఆయన చెరసాల్లో వేయబడినా, నూనెలో వేయబడినా, కొట్టినా, ఏం చేసినా, ఆయనకి ఇంత ఆసక్తి ఎలా వచ్చిందంటే ఒకే ఒక కారణం, చచ్చిపోవడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డావు యోహాను అంటే, నా కొరకు నా ప్రభు చచ్చిపోయాడు, నేను ఆయన కొరకు చచ్చిపోతంతే. నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధం, కానీ ఆయన కొరకు మాట్లాడకుండా నేను ఉండను. మన ఇబ్బంది వస్తే ప్రభుని వదిలేస్తాం, కష్టాలు వస్తే ప్రభుని వదిలేస్తాం, కన్నీళ్లు కలిగితే, ఆర్థిక ఇబ్బందులు అయితే దేవుడు వద్దంటాం. కానీ యోహాను అలా ఉండు. పరిస్థితులు ఏవైనా ఒకటే, నేను దేవునితోనే ఉంటా, ఆయనతోనే నా జీవితం, ఆయనతోనే నా ముగింపు. ఆయన నా కొరకు చచ్చిపోయాడు. పరిస్థితులు ఏమున్నాయి, ఈరోజు ఎలా ఉంటాయి, రేపు మారిపోతాయి. పరిస్థితులను బట్టి ప్రభువుని నమ్మితే నా జీవితం బాగుపడుతుందని అనుకుంటే నేను అమాయకుని అనుకున్నాడు. పరిస్థితులు కాదు, పరిస్థితులు మార్చే దేవుని కొరకు నేను ఎలా అయినా ఏ పరిస్థితిలోనికైనా పోతా.
దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అంటే ఏంటంటే దేవుడు పంపించే ప్రతి శ్రమలోనికి ఆనందంగా పోవడమే. అది ఎంచుకున్నాడు యోహాను, వెళ్ళిపోయాడు. పరిస్థితులు మారిపోయాయి, ఈ లోకానికి వెలుగుగా నిలబడ్డాడు. కేవలం ఒకే ఒక్క కారణం, నా కొరకు నా ప్రభువు మరణించాడు, ఆయన కొరకు నేను చచ్చిపోతా. అదే ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన కడుగుతున్నాడు, ఎవ్వరూ పెట్టని ప్రాణాన్ని నేను నీ కొరకు పెట్టా, నువ్వు నా కొరకు ప్రాణాన్ని పెట్టొద్దు, కనీసం పాపంతో పోరాడి చచ్చిపో. యోహానుల మనం పరిస్థితులకి తగ్గ నిలబడతామంటే నేను నమ్మలేను, కష్టాలు వస్తే సోలిపోతాం. ప్రభు అంటాడు అలా వద్దు, స్థిరముగా నిలబడు, ఊగిసలాడకు, గాలికి పొట్టి ఎగిరిపోయినట్టు ఎగిరిపోకు. శోధనలకి బలహీనతలకి ఏవో అడవి కొమ్మలు ఊగిసలాడుతున్నట్టు ఊగిపోకు, సోలిపోకు, అలా నిలబడంతే. పరిస్థితులు ఈరోజు ఉంటాయండి, రేపు కూడా అలానే ఉంటాయా? మారిపోతాయి. దేవుడు పరిస్థితులనే కాదు ఈ ప్రకృతినే మార్చే దేవుడు. మనల్ని మార్చలేడా? మన పరిస్థితులు మార్చలేడా? ఇంత గొంతు చిచ్చుకుని చెప్పేది ఒకటే, ఎలాంటి ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, సుఖమైనా, వ్యాధి అయినా, ఏదైనా దేవుడితో ఉండాలని చేయించుకోండి. మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుంటారు. ప్రత్యేకంగా ఉండడానికి ట్రై చేయండి, ఒక్కసారి అవ్వదు. ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రత్యేకత కొరకు. ఒక దావీదులా, ఒక యోహానులా, ఒక పౌలులా, పేతురులా మనం ప్రత్యేకంగా నిలబడి చనిపోవాలి. అలా ఉండాలి అని అంటే గనక ఒకే ఒక్క కారణం, యేసుక్రీస్తుని చూడు, ఆయన త్యాగాన్ని చూడు. ఆ త్యాగాన్ని మనసులో నింపుకో, దేవా నా కొరకు చచ్చిపోయావు కదా, నీ కొరకు ఏదో చేస్తానయ్యా నేను, నా కొరకు రక్తాన్ని దారిపోసావు కదా, నీ కొరకు నా చెమటను కారుస్తా, నా కొరకు పరలోకాన్ని వదిలేసావు కదా, నీ కొరకు పాపాన్ని వదిలేస్తా, నా కొరకు తండ్రి సింహాసనం కుడిపార్శాన్ని వదులుకుని వచ్చావు కదా, ఇదిగో నీ కోసం నీకు నచ్చని ప్రతిదాన్ని వదిలేస్తా. నిశ్చయించుకోవాలి, నిర్ణయించుకోవాలి, నేను ఇలానే బ్రతుకుతాను దేవుని కొరకని. ఎంతమంది నిన్ను పాడు చేయాలని చూసినా అలాగే నిలబడు, దేవునికి నచ్చేస్తావు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. నీ కుటుంబానే కాదు, నీ పిల్లల 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 జీవితాన్ని కూడా చూస్తాడు ఆయన. నీ భవిష్యత్తు బాగుంటుంది. ఒకటే నిశ్చయించుకోండి, నువ్వు నా కొరకు త్యాగం చేసావు, నీ రక్తాన్ని నీ దేహాన్ని చిదిమేసుకున్నావు, నా కొరకు చిందించేసావు. నాలో ఊపిరున్నంత వరకు నీ కొరకు నిలబడుతున్నాయ్యా. ఎవడు బ్రతికినా బ్రతకపోయినా నేను నీ కొరకు నిలబడుతున్నంతే. ఆడు బ్రతకట్లేదు, ఈడు బ్రతకట్లేదు, ఆవిడ మాట్లాడుతుంది, ఈవిడు బూతులాడుతుంది, ఏం చూడకండి. ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. మీ ఆత్మకు మీరే సమాధానం చెప్పుకోవాలి. మీలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు చూడాలి. ఈ మాట అనొచ్చలేదు. మనందరికీ పట్టని ఈ ఆలోచన ఈ కుటుంబానికి ఎందుకు పట్టింది? ప్రత్యేకత. కుటుంబాన్ని పొగడ్డానికి కాదు, మనం కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన జీవులుగా మనం కనబడాలి. మనం కూడా ఏదో ఒకటి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. అందరిలో ఉండొద్దు, ఎవరిని చూడొద్దు. దేవుణ్ణి చూడు, యేసుక్రీస్తుని చూడు. ఆయనలో ఉండాలనుకో, ఆయన నీతో ఉంటాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం, నువ్వు నా వైపు చూసి నా కొరకు నువ్వు ఆతృత పడితే నువ్వు ఆతృత పడొద్దు, నేనే నీ దగ్గరికి వస్తాను అంటాడు ఆయన. వచ్చే దేవుడైనా మనతో ఉంటానన్నాడు. వాగ్దానాలు ఇవి, నీతో ఉంటా, నీ ఇంట్లో ఉంటా, నీ కుటుంబంతో ఉంటానన్నాడు ఆయన, నీతో కలిసి కూడా తింటానన్నాడు ఆయన. నేను ఎన్నడు విడవను, ఎడబాను. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనతో ఉండడానికి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది అందరిలా కాకుండా నేను కూడా దేవునికి నచ్చేలా ఒక యోహానులా, ఒక దావీదులా బ్రతకాలనుకుంటున్నారు? బ్రతకండి, నిశ్చయించుకోండి. మరిన్ని మాటలు రేపటి దినాన అనే ద్వారా విందాం. ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఫలింపుని తీసుకురావాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు విన మా దేవా, దయగల తండ్రి, కృపగల మా ప్రభు, నిజమేనయ్యా, మేమనుకుంటే కాదు కానీ ప్రభువా, మీరు మా ఎడల కార్యం జరిగించాలి, మీరు మా మనసును మార్చాలి. ఆ మారిన మనసు కలిగిన మేము
మీ ఉచితమైన కృపలో ప్రవేశించిన మీ అను తండ్రి దావీదు వలె మీ కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము కొనసాగించటకు సహాయాన్ని అనుగ్రహించండి. ఒక యోహానులా మీ కొరకు నమ్మకం కలిగి పరిస్థితులు తారుమారైనా ఎలాంటి నిందలైనా ఎలాంటి అవమానాలైనా తండ్రి తల ఒగ్గి భరిస్తూ తండ్రి నువ్వు మాకు సమాధానం ఇచ్చేంత వరకు తండ్రి మేము నిరీక్షణ కలిగి ఎదురు చూచటకు సహాయాన్ని అనుగ్రహించండి. నేను ఈ మాటల ద్వారా తండ్రి ఎవరైనా బలపడితే వారిని ఇంకనూ స్థిరపరచండి. విని ఎవరైనా అపార్థం చేసుకుంటే తండ్రి వారికి మరొక అవకాశాన్ని కలిగించండి. దేవా వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. విన్న వాక్యానికి ప్రతిఫలాన్ని తీసుకురండి. ఇంత కష్టంతో జరిగించిన ఈ మీటింగ్ వృధా ప్రయాస కాకుండా తండ్రి తండ్రి కొంతమంది అయినా తండ్రి రక్షణలో ప్రవేశించి దేవా మిమ్మల్ని తెలుసుకుని తండ్రి మీ కొరకు వారిని వారి కుటుంబాలని కట్టుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ మీటింగులు జరగడానికి కారణమైన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని తండ్రి మీ కనుసన్నల్లో పెంచుతారని ఆశపడుతూ స్థానిక సంఘాన్ని సంఘ కాపర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా వారి పరిచర్యను ఇంకను విస్తరింపచేయండి. సంఘాన్ని ఈ గ్రామానికి తండ్రి మేలుకరంగా మీరు నింపుతారని ఆశపడుతూ వచ్చిన మీ అందరి పిల్లలలో తండ్రి దేవా మా అందరి జీవితాల్లో మీ వెలుగులు నింపుతూ తండ్రి మా కుటుంబాల్లో తండ్రి మీ కాంతులు నింపుతారని మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించారు. వాక్య ప్రకారం జీవించే జీవితాలను మాకు అనుగ్రహించి మీరే మా కుటుంబాల ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ తల ఉంచిన వారిని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మరలా తిరిగి ప్రయాణం వెళుచుండగా మా ప్రయాణంలో కూడా మీ తోడుని అనుగ్రహించమని రేపటి దినాన జరగబో సభలో మీరే ఇంకా అమూల్యమైన వాక్కులు తండ్రి మీ కుమారుల ద్వారా మాట్లాడి మా మమ్మల్ని బలపరుస్తారని కోరుచు మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు రామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కని వాక్య భాగాన్ని మనందరికీ అనుగ్రహించి మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడికి అలాగే నిలబడి మనందరి కొరకు మంచి వర్తమానాన్ని ఇచ్చిన తమ్ముడు సురేష్కి మా సంఘ పక్షాన మరొకసారి మా కుటుంబ పక్షాన మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న చివరి ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదముతో మన మధ్యలో ఉన్న మరి పీల్ చైర్మన్ గారు చేయకముందు రెండు అనౌన్స్మెంట్లు చేసి రాత్రి కాలపు కొడుకును ముగించుకుందాం. ఈ రాత్రి మరి మేము అడిగిన వెంటనే మరి నవంబర్ నెలలో మేము అడగగానే మా ఫ్యామిలీ తరఫున మరి తమ్ముడు ప్రేమతో ఈ రెండు రోజులు సభ కొరకు మాకు సహకరించిన సురేష్ గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. వారితో వచ్చిన బ్రదర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా మధ్యలో ఉన్న పీల్ చైర్మన్ గారు రవరణ్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మిగిలిన మీరు వచ్చినందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సభల కొరకు మరి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చిన వారు దార్ల పరమేశ్వరరావు గారు, భద్ర నిర్మలా గారు, ఒలేరు ఎలిసమ్మ గారు, ఒలేరు సంసన్ గారు, దార్ల కోటి గారు, కాండ్రు శేషయ్య గారు, కురివి చిన్నరాంబాబు గారు, వెప్పర్ల యేసుబాబు గారు, అలాగే పాంప్లెట్లు ముద్రించిన వారు ఒలేరు ఎవినేశ్వర్ గారు, అలాగే కీర్తనలు పత్రికలు ముద్రించిన వారు ఒలేరు విక్టర్ పాల్ చరణ్ గారు, అలాగే వాటర్ క్యాన్లు సప్లై చేసిన వారు ఒలేరు కోటేశ్వరరావు గారు చిన్న గారు, మైక్ అనగా నిన్నటి దినాన్ని ఈ అనౌన్స్మెంట్కు సహకరించినటువంటి జంగా మరియబాబు గారు వారి కుటుంబాలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేపు చివరి రోజు రాత్రి కాలపు కూడిక కనుక రేపు రాత్రి మన మధ్యలోనికి మరి పి జేమ్స్ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. కనుక మీరందరూ కూడా విషయాన్ని గమనించి అది త్వరగానే ప్రారంభించబడుతుంది. రేపు ఎల్సి నాయకులు మోడరేటర్ గారి యొక్క కుమారుడు కొల్లబత్తుల రవితేజ గారు మన మధ్యలోకి వస్తారు. అలాగే బిషప్ గారు, రైట్ రెవరెండ్ చెంగాల ప్రభాకర్ గారు కూడా మన మధ్యలోకి వస్తారు. అలాగే నర్సరావుపేట పీల్ చైర్మన్ గారు రెవరెండ్ టి క్రామ్ గారు కూడా మన మధ్యలోనికి వస్తారు. కనుక మీరందరూ త్వరగా సిద్ధపడి ఇంత టమయానికి ముందే ఇచ్చి కార్యక్రమాన్ని దేవుని నామానికి మహిమార్థంగా ముగించుకుందాం. అట్టి కృపను ప్రభు మనకి రాత్రి దయనందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మరి చిన్న మరి రాత్రి మరి ప్రత్యేకమైనటువంటి ఇంకొక అనౌన్స్మెంటు మరి వచ్చినటువంటి దైవ సేవకులకు ఆర్కెస్ట్రా వారికి అలాగే లైటింగ్ వారికి మరి దార్ల విష్ణు గారు వారి ఫ్యామిలీ మరి భోజనాలు ఏర్పాటు చేస్తారు. వారికి కూడా సంఘ పక్షాన కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక.
వీలు కలిగిన వారందరూ కూడా మోకరిద్దాం, లేని ఎడలా లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. చక్కని వర్తమానమును ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా విని ఉన్నాం. కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. వీలు కలిగిన వారందరూ కూడా మోకరించండి, లేని ఎడలా నిలబడండి. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దావీదును ఎట్టి రీతికైతే దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, జెబెదయి కుమారుడైనటువంటి యోహానును ఎట్టి రీతిగా ఆశీర్వదించి ఉన్నాడు, అటు రీతిగా నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? నేన ప్రతి పాపమును కూడా ఆయన పాదముల చెంత ఒప్పుకొని శుద్ధమైన హృదయమును మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఆలోచన చేసుకో, నీ జీవితంలో సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీవెంతవరకు జీవిస్తూ ఉన్నావు? లోకంలో అందరి వలె కలిసిపోయి లోకముతో తిరగతా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావా? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉన్నావు? ఒకవేళ ఇప్పటి వరకు కూడా అటువంటి అనుభవము నీకు లేకపోతే, తన సేవకుని నిలబెట్టి పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా సూటిగా అర్థమయ్యే రీతిగా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు కనుక ఒక తీర్మానం తీసుకో. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకో, నేను ప్రత్యేకంగా ఉండాలని ఆశపడతా ఉన్నాను. దావీదు వలె ప్రత్యేకముగా జీవించాలని ఆశపడతా ఉన్నాను. యోహాను వలె ప్రత్యేకంగా నేను జీవించాలని ఆశపడతా ఉన్నాను. ఒక తీర్మానం తీసుకో. ఈ రాత్రికాల సమయంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రతి పాపాన్ని కూడా ఆయన చెంత ఒప్పుకున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఎంచబడతావు కనుక ఒప్పుకోవడానికి సిద్ధమా? నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేసాను దోషినయున్నాను, తెలిసియున్నవి పాపం చేస్తున్నాం. ప్రతి పాపమును కూడా ఆయన సేవకుని నిలవబెట్టి విస్తారమైన మాటలను ఆయన వినిపించున్నా. ఒప్పుకో, ప్రత్యేకంగా నీ విధానం నుంచి జీవించడానికి సిద్ధపడు. ప్రత్యేకంగా జీవించడానికి thank you.
జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలగజేయుము నా హృదయములో, కలగజేయుము నా హృదయములో, కలగజేయుము నా హృదయములో, కలగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడువైన దేవ, నిత్యమును కూడా దూతల సమూహము చేత స్తుతించబడుచున్నటువంటి స్తోత్రార్హుడా, ఈ రాత్రికాల సమయమునందు ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు మా జీవితములలో మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయమునందు తండ్రి, మా ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘములో పశ్చిమ గుంటూరు సినాల్లో నరసరావుపేట ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రభువా, నాదెండ్ల చిన్నపల్లి ప్యారిష్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ రక్షణ సువార్త మహాసభలలో ఈ మొదటి దినపు ఆరాధనను తండ్రి నీ మహిమార్థమై ఘనముగా జరిపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఏ నరుడు కూడా ఘనపరచడానికి వీలు లేదు ప్రభువా, కేవలము మీకు మాత్రమే మహిమ, మీకు మాత్రమే ఘనత కలుగులాగున తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ యొక్క రక్షణ సువార్త మొదటి సభను దిగ్విజయముగా జరిపించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వాతావరణంని స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అన్నిటికంటే ప్రాముఖ్యముగా తండ్రి నీ బూరగా తండ్రి, ఇది నాన్న తండ్రి మా ప్రాంతమునకు ప్రభా క్షేమముగా తండ్రి నీ ప్రియదాసుడు ప్రభువా బ్రదర్ వి సురేష్ గారిని క్షేమముగా తండ్రి మా మధ్యలోనికి తీసుకొని వచ్చి ప్రభువా విలువైనటువంటి వర్తమానమును ప్రభువా, వెండి బంగారముల కంటే విలువైనటువంటి వర్తమానమును ప్రభువా మా ప్రాంతమునకు మీరు అందించినందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నిలుచున్నటువంటి నీ కుమారుడు బలహీనుడే అయినప్పటికీ కూడా మీరు బలపరిచి శక్తినిచ్చి జ్ఞానమునిచ్చి ప్రభువా నీ నోటి బోరగా కుమారుణ్ణి మీరు వాడుకున్నందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, మా జీవితంలో క్రైస్తవ కుటుంబంలో మేము జీవిస్తూ ఉన్నాం, క్రైస్తవ సమాజంలో మేము జీవిస్తూ ఉన్నాం, దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం, కానీ ప్రత్యేకత అంటూ మాలో ఏమీ లేదు ప్రభువా. లోకంలో ఉన్న వ్యక్తులను పోలే జీవిస్తూ ఉన్నాం ప్రభువా. అందును బట్టే తండ్రి నీ వాగ్దానములు మా జీవితంలో మేము పొందుకోలేకపోతా ఉన్నాం. ఇది నాన్న ప్రభువా శాశ్వతమైనటువంటి నీ వాగ్దానములను మా జీవితంలో మేము పొందుకోవాలంటే ఎట్టి రీతిగా మేము ఈ లోకములో ఉండాలో
దీన్న సేవకుని నిలవబెట్టి ప్రభా చక్కని వర్తమానమును మీరు మాకు అందించినందులకే మీకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, దావీదు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాడు ప్రభా. అందును బట్టే అతని సంతానమును నీవు ఆశీర్వదించావు, అతని వంశంలోనే ప్రభా నీవు జన్మించున్నావు ప్రభా. దానికి కారణం అతడు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. లోకమంతా ఒకవైపు జీవిస్తా ఉన్నప్పుడు ప్రభా శ్రమకైనా కష్టానికైనా ఓర్చి ప్రభా ప్రత్యేకముగా జీవించినటువంటి వ్యక్తి జబదయి కుమారుడైనటువంటి యోహాను ప్రభా. అందుకనే ప్రభా చక్కని దర్శనమును కుమారుడికి మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. దానికి కారణము అతడు ప్రత్యేకముగా జీవించాడు ప్రభా. మా జీవితాలలో కూడా తండ్రి ఇటువంటి అనుభవములను మేము పొందుకోవాలంటే ప్రభా లోకంతో కలిసి జీవించకుండా తండ్రి ప్రత్యేకముగా మేము ఉండాలి ప్రభా. అటువంటి మనస్సును అటువంటి జీవితాలను ప్రభా ఇది నామున వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును కూడా మీరు దయచేయండి ప్రభా. ఒట్టిగా వచ్చినటువంటి మేము ఒట్టిగా ఈ ప్రాంతము నుంచి వెళ్లకుండా ప్రభా నీ వాక్యమును మా హృదయములలో నింపుకొని ప్రభా నూతనమైన అనుభవాలని ప్రభా మేము పొందుకోవడానికి ప్రభా నీ కృపనిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా నిన్ను నమ్మలేక ఉంటా ఉన్నారు ప్రభా విత్తబడిన వాక్యము ద్వారా నేను ప్రభా నీ బిడ్డలు ఫలించి అభివృద్ధి చెందడానికి మీ కృపనిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం ప్రభా. నీ సేవకుని యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా, వారి తోటిగా వచ్చినటువంటి సహోదరుని దీవించండి ప్రభా, తిరిగి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభా. నీ చిత్తమైతే ప్రభా నీరాకడ ఆలస్యమైతే తండ్రి రేపటి దినాన జరగబోతున్నటువంటి రెండవ సభను కూడా నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభా. మంచి వాతావరణం మాకు దయచేయండి ప్రభా, అద్భుతమైన వర్తమానమును అందించడానికి ప్రభా మా మధ్యలోనికి తండ్రి దీన సేవకులు ప్రభా బ్రదర్ పి జేమ్స్ గారు మా మధ్యలోనికి రాబోతా ఉన్నారు తండ్రి. క్షామకరమైన ప్రయాణమును వారికి దయచేయండి ప్రభా, వారికంటే ముందుగా మీ దేవదూతలను పంపండి, మార్గాన్ని సరళము చేయండి ప్రభా, క్షేమముగా తండ్రి నా ప్రాంతానికి తీసుకొచ్చండి ప్రభా, ప్రాంతమునకి సంఘమునకి గ్రామముకు కావలసిన వర్తమానము తండ్రి నీ దీన సేవకుని ద్వారా వినిపించబడ్డానికి మీ సహాయమును దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా, వారి కలిగి ఉన్న ప్రతి సమస్యల నుంచి ప్రభా, వారి కలిగి ఉన్న ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, అపవిత్రాత్మ సమస్యల నుంచి వారికి విడుదలను కలగజేసి ప్రభా ఈ రక్షణ సువార్త మహాసభల ద్వారా కుటుంబములలో సంతోషమును సమాధానమును నెమ్మదిని ఆరోగ్యమును మీరు ఇవ్వమని అడుగుతా ఉన్నాం ప్రభా. సంఘ డెలిగేట్ గారిని, పిసిసి మెంబర్ల ప్రభా, పెద్దలైన వారిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ప్రభా. సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రభా, స్త్రీల సమాజముల వారిని దీవించండి ప్రభా, క్వైర్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, వైద్య బృందముల వారిని దీవించండి ప్రభా, లైటింగ్ ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన బిడ్డలను దీవించండి ప్రభా, ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఒక లైవ్ కార్యక్రమం ఇస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ప్రభా. ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ సభల కొరకై ప్రభా వారి కానుకలను సమర్పించున్నారో ఆ ప్రతి కుటుంబాన్ని, సహకరించిన ప్రతి కుటుంబానికి కూడా నూరంతల ప్రతిఫలము ఇదా ఇచ్చిన ప్రభా. వచ్చిన ప్రతి సేవకుని వారి పరిచయను దీవించి నిశ్చితమైతే రేపటి దినాన మేమందరం కూడా కలుసుకునే ప్రభా, మరింత సంతోషంతో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం నాకు మాకు మా అందరికీ కూడా మీరే అనుగ్రహించి నడిపించమని మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమునందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారమునడు మాకు దాయిచ్చాము, మెడల ప్రాధములు చేసిన క్షమించినప్పుడు మా అపరాధములు క్షమించు, మమ్మల్ని శోంతగతిష్ఠుడు దాపించము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీరై ఉన్నారు మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని కృప, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవె ఈ రాత్రికాల సమయమునందు ఈ రక్షణ సువార్త మహాసభలలో పాల్గొన్నటువంటి మనకు ఆయన వర్తమానమును అందించినటువంటి ఆయన సేవకునికి వారి పరిచర్యకును వారి కుటుంబమునకు ఈ యొక్క సభలకు సహకరిస్తున్నటువంటి వారికి రేపటి దినమున జరగబోతున్నటువంటి రెండవ సభకును ప్రభు సదాకాలము తోడయండి, కాచి కాపాడి తన రెక్కల చోటున భద్రతను అనుగ్రహించును గాక, ఆమేన్. అందరికి వందనాలమ్మ. రేపటి దినాన 6 గంటలకే రెండవ దినపు సభను ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా
తప్పనిసరిగా 6 గంటలకే రండి, ఎందుకంటే విలువైన వర్తమానమును మనం రేపటి దినాన వినబోతా ఉన్నాం. రేపటి దినాన కూడా కానుకలను స్వీకరించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి రావాల్సిందిగా తెలియజేస్తాం. అందరికీ వందనాలు. అలాగే దయచేసి గమనించండి, మరి పాస్టర్ గారికి అలాగే వచ్చినటువంటి మా ఊరు నుంచి వచ్చినటువంటి వారికి మరి షెల్టర్ ఇచ్చిన ఒలేరు పెద్ద కుమార్ గారు వారి యొక్క కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఆశీర్వదించునుగాక.